वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णभराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं सरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सदैव नमस्कारः। पांडवुलु వన సంచారం చేస్తున్నటువంటి కాలంలో అకస్మాత్తుగా వారికి ఇబ్బంది కలిగిందని కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పాండవులు వన సంచారం చేస్తుండగా అడ్డగించాడని ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుని భీమసేనుడు వధించాడని ధృతరాష్ట్రుడితోటి విదురుడు చెప్పినటువంటి ఆఖ్యానం. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడికి భీముని యొక్క దర్శనం అకస్మాత్తుగా లభించింది. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు, చూడాలనుకోవడం కాదు, భీముణ్ణి చంపాలి అని ఆయనకు ఒక పెద్ద కోరిక. అనవుడు రాక్షసుండట్టహాసంబుతో ఎట్టెట్టు భీముంటే ఈతడు ఏమి పుణ్యమో వీనినిప్పుడు సంపగాంతునో ఎనియున్నచో తాన అరుంగుదించే అధికుమా ఎన్న బకాసురుడు నా ఇష్టసకుడు హిడింబాసురుని చంపియున్న కలు మృంగి జీర్ణంబు కావింతు వాతాపిదడయక మృంగిన తపసి ఎట్లా అన్నది. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పెద్ద అట్టహాసం చేస్తూ రాక్షసమాయా ప్రదర్శనం చేశాడు. భయపడినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు ఐదుగురు రక్ష చేసి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి పిలిచి ఏమిటి రాక్షసమాయ మమ్మల్ని ఇలా అడ్డగించాడు అని ప్రశ్నిస్తే తనకున్నటువంటి మంత్రశక్తి చేత రాక్షసమాయనంతటినీ కూడా ధ్వంసం చేశాడు ధౌమ్యుడు. అప్పుడు ధర్మరాజు గారు అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు మా మార్గాన్ని అడ్డగించావు? ఆయన, నా పేరు కిమ్మీరుడు, నేను సాక్షాత్తుగా అదిగో బకాసురుని యొక్క తమ్ముణ్ణి. హిడింబాసురుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు. అటు బకాసురుణ్ణి ఇటు హిడింబాసురుణ్ణి కూడా సంహరించినటువంటి వాడు భీమసేనుడు. ఎప్పుడెప్పుడు ఈ భీమసేనుణ్ణి నేను చూస్తానా సంహరిస్తానా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నా కలల పంటగా అనుకోకుండా ఇవాళ భీమసేనుడి దర్శనమైంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ భీముణ్ణి మిమ్మల్ని సంహరించి తినేస్తాను. నేను ఈ వనంలో జంతువుల్ని మనుష్యుల్ని తింటూ ఉంటాను, దేవతలు కూడా నాతో యుద్ధం చెయ్యలేరు అని ప్రగల్భాలు పలికి ఆయన పాండవులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. వెంటనే ధర్మరాజు గారు చేసినటువంటి సంజ్ఞని అందుకున్న వాళ్ళై ఆయన రక్కసునకు అలిగిన అగ్రజు నలుక ఎరిగి వీరుడర్జనుండు మనసి గాంధీవంబు మోపెట్టే సునిశిత ఖడ్గపాణులైరి కవలునంతా. అర్జునుడు వెంటనే గాంధీవాన్ని సిద్ధం చేసుకున్నాడు. నకుల సహదేవులు తమ ఖడ్గములను సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో భీమసేనుడికి కిమ్మీరుడికి ప్రచండమైనటువంటి యుద్ధం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి చెట్లు రాళ్ళు అన్నిటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. ఎట్టకేలకి భీమసేనుని యొక్క భుజపరాక్రమం చేత మల్లయుద్ధంలో కిమ్మీరుడు సంహరింపబడ్డాడు. ఆ విధంగా కిమ్మీరుడనేటటువంటి రాక్షసుని యొక్క సంహారమునకు వీళ్ళ వనవాసము ఉపయుక్తమైంది. పరమేశ్వరుడు ఏది చేసినా దాని వెనక ఏదో ఉంటుంది, పైకి కనపడదు అప్పటికప్పుడు. కానీ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం రాక్షసుల యొక్క సంఖ్యని తగ్గించడానికి, భూమి యందు ధర్మము నిలబడడానికి కారణమైంది. రెండు, అరణ్యవాసం చేసినటువంటి పాండవులు ఎన్నో వెతలు పడుతూ ఉంటారు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అనుకున్నారు. కానీ సహజ పరాక్రమోపేతులైనటువంటి పాండవులు దేనికి వెరవక కిమ్మీరుడు వంటి రాక్షసులు ఎదురు వచ్చినప్పుడు తమ భుజ పరాక్రమము చేత సంహరించగలిగారు. అంటే దేవతానుగ్రహము కలిగినటువంటి వారికి, ధర్మపథమునందున్న వారికి ఎప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. వారు ఎంత భయంకరమైనటువంటి ప్రతిబంధకములను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి వాళ్ళ యొక్క ధర్మానుష్ఠాన బలం చేత, తత్కారణము చేత దైవము నుండి ప్రసరింపబడినటువంటి అనుగ్రహం చేత సంతతము పొందుతూ ఉంటారు. ఆ కిమ్మీరుని యొక్క సంహారం జరిగిన తరువాత ఆ పాండవులు ఉన్న ప్రదేశానికి పాంచాల యాదవ వృష్ణి భోజ అంధకులు వచ్చారు. వాళ్లతో పాటే కృష్ణ భగవానుడు కూడా తన చెల్లెలైనటువంటి సుభద్రని, అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్లతో కలిసి వచ్చాడు. ఆ వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని అర్జునుడు చూశాడు. ఇప్పుడో మొట్టమొదటిసారి వాళ్ళు జూదానికి బయలుదేరక ముందు చూడడం, రాజసూయాగం పూర్తయినప్పుడు అగ్రపూజలో చూశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణార్జునులు కలుసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అటువంటిది. కారణం ఏమి అంటే, వాళ్ళు నరనారాయణులు అనబడేటటువంటి ఆది ఋషులు. వాళ్ళు అవతార స్వీకారం చేశారు. ఆ అవతార స్వీకారం చేసినటువంటి కారణం చేత వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నదై ఉంటుంది. అందుకని కృష్ణ భగవానుడి యొక్క దర్శనం కలగగానే అర్జునుడు ఎంతో సంతోషించాడు. నరుడు నారాయణుండు నా బరగు నాది మునులమిద్దరము, అందు నీవనగా నరుడవు నేను నారాయణుండ అనూన శక్తియుతులమై మర్త్యయుని పుట్టితిమి పేర్మి. కృష్ణ భగవానుడు అర్జునుడు చేసినటువంటి స్తోత్రానికి, అర్జునుడు తన పట్ల చూపించినటువంటి భక్తిభావానికి ఎంతో సంతోషించాడు. సంతోషించి నరుడు నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు ఆది ఋషులుగా మనిద్దరం ఒకప్పుడు తపస్సు చేశాం, మనమే భూభారం తగ్గించడానికి మళ్ళీ ఈ ద్వాపర యుగంలో అవతార స్వీకారం చేశాం, అందులో నేను నారాయణ ఋషిని, అర్జున నువ్వు నరుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఋషివి, మళ్ళీ ఈ మనుష్య లోకంలో మనిద్దరం జన్మించాం అంటే అర్జునుడు చాలా సంతోషించి, మహానుభావ నువ్వు ఆద్యంతములు లేనివాడివి, సర్వకాలముల యందు ఉండేటటువంటి వాడివి, నిత్యుడవు సత్యుడవు నువ్వు. నువ్వు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరములు కేవలము దుంపలు మొదలైనటువంటివి తింటూ తపస్సు చేశావు, అలాగే పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరములు కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశావు, ప్రభాస తీర్థంలో 1,000 సంవత్సరాలు ఒంటిగాలి మీద నిలబడి తపస్సు చేశావు, సరస్వతీ నదీ తీర్థంలో 12 ఏళ్ళు అనేకమైనటువంటి విశిష్టమైన వ్రతములను ఆచరించావు, కుబేరుని యొక్క తోట అయిన చైత్రరథము అనబడేటటువంటి ఉద్యానవనంలో నువ్వు అనేకమైనటువంటి యజ్ఞములను నిర్వహించావు కృష్ణ, ఒక్కొక్క యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు 1,000,000 బంగారు నాణ్యములను బ్రాహ్మణులకు దానం చేశావు, నువ్వే ఒకనొకప్పుడు ఇంద్రుడికి తమ్ముడవై ఉపేంద్రుడన్న పేరుతో వామనమూర్తిగా అదితి కశ్యపులకు ప్రాదుర్భవించి ఇంద్రుడికి మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకుని రాజ్యం ఇవ్వడం కోసమని 3 అడుగులు దానమడిగి ఈ బ్రహ్మాండములన్నిటినీ కూడా 3 అడుగుల చేత కొలిచి ఆక్రమించి ఆ సామ్రాజ్యాన్నంతటినీ మళ్ళీ దేవేంద్రుడికి ఇచ్చావు. దేవేంద్రుడికి తమ్ముడిగా పుట్టావు కాబట్టి నీకు ఉపేంద్రుడు అని పేరొచ్చింది. ఇన్ని ఘనకార్యములు చేసినటువంటి మహానుభావుడవు నీవు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. నా అదృష్టం కొద్దీ నాకు ఇష్ట సఖుడవై బంధువువై నా ప్రాణమై నాతో కలిసి తిరుగుతున్నావు అని శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్జునుడు స్తోత్రం చేస్తే ఆయన ఎంతో ప్రీతి పొందారు.
కృష్ణార్జునులు ఇద్దరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ద్రౌపదీదేవి వచ్చి ఆమె యొక్క బాధ చెప్పుకోవడం ప్రారంభం చేసింది. ఎందుచేత ఆనాడు తన భర్తలు ఐదుగురు కూడా ఆ కపట ద్యూతమునందు ఓడిపోయి వాళ్ళు ద్రౌపదీదేవిని రక్షించలేనటువంటి స్థితి ఎందు పడిపోతే ఆనాడు ఆమె శరణాగతి చేసింది కృష్ణ భగవాను. శరణాగతికి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. శరణాగతి అంటే ఇక మనము ఏ ఉపాయాన్ని ఏ మార్గాన్ని పట్టుకోకుండా మన యొక్క అశక్తతని మాత్రమే వెల్లడించి మన బలహీనతని పరమేశ్వరుడికి చెప్పి పరమేశ్వరుడు మనల్ని రక్షించాలని త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ప్రార్థనకి శరణాగతి అంటారు. శరణాగత దీక్ష అని పడుతూ ఉంటారు. అది దీక్ష పట్టేది కాదు, నిజానికి శరణాగతి అనేటటువంటిది నోటితో శ్లోకాలు పద్యాలు చదవడము కాదు. శరణం ప్రపద్యే అంటే శరణాగతి అవ్వదు. శరణాగతి చాలా చాలా కష్టం. శరణాగతి చెయ్యడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. శరణాగతి చేస్తే పరమేశ్వరుడంతటి వాడు వశుడైపోతాడు. త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసినటువంటి భక్తుని యొక్క మాటకి పరమేశ్వరుడు లొంగినవాడై ఎలా భక్తుడు చెప్పాడో అలా ఆయన నడుచుకోవలసి ఉంటుంది. అద్వైతమునందు నయితి 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 అంటూ చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి మార్గం ఏదో అది ఈ శరణాగతి మార్గము ఒక్కచోటే కలుసుకుంటాయి. శరణాగతి అంత తేలికైన విషయము కాదు. నేను నా యొక్క బలహీనతలన్నిటినీ కూడా త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పాలి, నన్ను నేను రక్షించుకోలేను అన్న విషయంలో పూనిక పొందాలి, పొంది దాన్ని భగవంతుడికి చెప్పాలి. చెప్పి నువ్వే నన్ను రక్షించాలని అడిగితే దాన్ని శరణాగతి అంటారు. గజేంద్ర మోక్షణంలో చూడండి, గజేంద్రుడు ఇక నన్ను నేను రక్షించుకోలేనని భగవంతుడికి విజ్ఞాపన చేస్తే పరమేశ్వరుడే పరిగెత్తుకొస్తాడు. రుక్మిణీదేవి శరణాగతి చేస్తే శ్రీకృష్ణ భగవానుడు పరిగెత్తుకొస్తాడు. విభీషణుడు శరణాగతి చేస్తే రామచంద్రమూర్తి ఆశ్రయం ఇస్తారు. శరణాగతి అన్నది సనాతన ధర్మమునందు ఒక మహోత్కృష్టమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆ ద్రౌపదీదేవి శరణాగతి చేసింది. ఒకనొకనాడు కురుసభలో ఆమె యొక్క ఒలువలు ఊడుస్తుంటే ఆమె తన మాన సంరక్షణార్థమని కృష్ణ భగవానుండి మనసులో స్మరించి శరణాగతి చేసింది. శరణాగతి అన్నది ఎంత మెల్లగా చేసినా భగవానుడు వినగలడు. ఎందుకనంటే ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకి వినపడనిది ఏదీ ఉండదు. కాబట్టి వెంటనే ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆనాడు యథార్థానికి తనని రక్షించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు రక్షించాడన్న సంతోషం ఒక పక్కన ఉన్నా ఆమె మనసులో ఉండిపోయినటువంటి పెద్ద బాధని ఆమె కృష్ణ భగవానుడితో చెప్పుకుంటాను. చిత్రం చూడండి, కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువ విశేషాన్ని ఇస్తారు, దాన్ని ఎక్కువ ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయంగా భావన చేస్తారు. కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు, భగవంతుడితోడి భాగవతులతోడి సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. యథార్థమునకు జీవితంలో దేహబంధువులకు స్థానం ఇవ్వకూడదని లేదు, కానీ భాగవతులతోడి సంబంధము ఏది ఉంటుందో అదే మన అభ్యున్నతికి హేతు అవుతుంది. భగవత్ సంబంధము భాగవత సంబంధము ఈ రెండు అభ్యున్నతికి కారణములు. ద్రౌపదీదేవికి ఎదురుగుండానే దృష్టజ్యుమ్నుడు కూడా వచ్చాడు, అన్నగారు. ఆయనతో కూడా మాట్లాడి తన బాధ చెప్పుకోవచ్చు, కానీ ఆమె దృష్టజ్యుమ్నుడితో చెప్పదు. తన కడుపులో ఇంత బాధ ఉన్నా ఇన్నాళ్ల నుంచి పాండవులకు చెప్పలేదు. ఆమె కృష్ణ భగవానుడికి చెప్పుకుంది. ఎందుకని అంటే వరసకి అన్నగారవుతాడని చెప్పుకున్నది కాదు, కృష్ణ భగవానుడి తత్వమేమో ఆమెకు తెలుసు. కృష్ణ భగవానుడు బంధువు, కేవలము దేహ సంబంధం చేత ఎక్కడో చుట్టరికంలో అన్నగారు అనుకుంటే సభలో తన కంటి ఎదుట లేని వ్యక్తిని మనసులో స్మరించి శరణాగతి చేసినంత మాత్రం చేత రక్షించగలిగిన సామర్థ్యంతో ఉంటాడని నమ్మవలసిన అవసరం ద్రౌపదీదేవికి లేదు. కాబట్టి ఆమె అలా స్మరించాలంటే దృష్టజ్యుమ్నుడిని కూడా స్మరించవచ్చు. ఆమె కృష్ణ భగవానుని యొక్క భగవత్ తత్వం ఎరిగినటువంటి తల్లి.
అందుకే కారణజన్మురాలు అయోనిజ అగ్నిసంభవ యజ్ఞశీని అటువంటి ద్రౌపదీదేవి కృష్ణ భగవానుడు కనపడితే వెళ్ళి ఒక మాట చెప్పింది, కృష్ణ కర్ణు నగవు లోకగర్హితుండగు దుస్ససేను చేయిది కంటే సిఖియ పోలె నడరి నా మనంబున అతి దారుణ క్రియ నేర్చుచున్న ఇది మహీధరుండా. ఈ భూమినంతటినీ ధరించినటువంటి వాడా, నా మనస్సుని ఒకటి కలచి వేస్తోంది. అది ఏమిటో తెలుసా? ఇద్దరు నన్ను అవమానించారు, యథార్థమునకు ముగ్గురు అవమానించారు. ఒకడు సంజ్ఞ చేసి అవమానించాడు, తొడ చరిచి వచ్చి కూర్చోమన్నాడు. దానికి విరుగుడైపోయింది భీముడు, ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు నా బట్టలే కొలవబోయాడు, దానికి నాకు చాలా బాధ కలిగింది, దానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ రెండిటికన్నా నన్ను ఎక్కువ బాధ పెట్టింది ఏమిటో తెలుసా? లోకంలో కర్ణుడు నవ్విన నవ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టింది. ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎంత బాధపడి అంత దుఃఖపడి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమె సిగ్గుపడేటట్టుగా అంత వెకిలి నవ్వు నవ్వగలిగాడు అంటే అసలు ఎంత ప్రమాదకరమైనటువంటిదో, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నవ్వడం అన్నది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక నవ్వు అంత బాధ పెడుతుందని తెలుసుకున్న ద్రౌపదీదేవి తాను కూడా అలా నవ్వినదే అయితే దుర్యోధను చూసి తత్పాపమే తనని ఇప్పుడు కట్టి కుడుపుతోందనుకు నుండి ఉండేది. ఈ ఒక్క మాట చాలు ద్రౌపదీదేవి నవ్వలేదనడానికి ప్రబల సాక్ష్యం. మయసభలో దుర్యోధనుడికి భంగపాటు జరిగినప్పుడు ఆమె నవ్వలేదు అని. నిజంగా ఆవిడ నవ్వి ఉంటే కృష్ణుడితో ఇప్పుడు చెప్తుంది, ఒకనాడు నేను నవ్వాను, దానికి భంగపాటుగా ఎప్పటికీ నా జీవితంలో గుర్తుండిపోయేటట్టుగా ఒక వెకిలి నవ్వు కర్ణుడు నవ్వాడు కృష్ణ అని చెప్పుండేది. ఆమె అలా చెప్పలేదు, నన్ను దుశ్శాసనుడు చీర పట్టుకు లాగినప్పుడు పొందిన బాధ కన్నా నాకు యథార్థానికి కర్ణుడు నవ్విన నవ్వే అగ్నిహోత్రం ఎలా కాలుస్తుందో అలా నన్ను లోపల అది స్మరణకు వచ్చినప్పుడల్లా కాలుస్తోంది అంది. వెంటనే కృష్ణ భగవానుడు అన్నాడు, అమ్మా నా నోటి వెంట వచ్చిన మాట ఎన్నడూ ఊరకపోయేది కాదు. సముద్రములన్నీ ఏకమైన ఈ భూమండలమంతా కదిలిపోయిన పర్వతములు గూర్నిల్లిన నా మాట పోదు, నేను యథార్థం చెప్తున్నాను. ఈ పాండవులకు ఎవరు కీడు చెయ్యాలని తలపెట్టారో అటువంటి ధార్తరాష్ట్రులు వారి బంధుజనులు కురుక్షేత్ర యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతారమ్మా, నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు, నా వాక్కు సత్యం అవుతుంది అని అభయం ఇచ్చారు. వెంటనే దృష్టజ్యుమ్నుడు జోక్యం చేసుకుని అన్నాడు, వినయ విహీనుల దుర్యోధన దుశ్శాసనుల పవనతనయుడు రాధాతనయుని నరుడు ఏను కుంభజునని చంపుదు ఏలవగవ అంబుజనేత్ర. ఓ చెల్లెల ద్రౌపది ఎందుకమ్మా ఏడుస్తావు, అది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే, ఎందుకమ్మా ఏడుస్తావు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళున్నారే వినయ విహీనులు, వాళ్ళకి వినయం తెలియదు. ఆ వినయం తెలియనటువంటి దుర్యోధన దుశ్శాసనుల్ని భీమసేనుడు చంపుతాడు. అలాగే కర్ణుణ్ణి రాధాసుతుండు అంటే కర్ణుడు, ఆ రాధాతనయుని నరుడు అర్జునుడు చంపుతాడు కర్ణుణ్ణి. ఇక ద్రోణాచార్యుల వారిని నేను చంపుతాను, ప్రతిజ్ఞ చేశాడు దృష్టజ్యుమ్నుడు, ద్రోణాచార్యుల వారిని నేను చంపుతాను. కాబట్టి ప్రధానమైనటువంటి వీరులందరూ కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోతారమ్మా, ఎందుకు నువ్వు బాధపడతావు అని అనునయించాడు. అనునయించిన తరువాత కృష్ణుడు జోక్యం చేసుకుని అన్నాడు, ధర్మరాజా మీరు మణిసభకి వెళ్ళినప్పుడు మీరు ధార్తరాష్ట్రుల వద్ద జూదం ఆడినప్పుడు నేను లేను, నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, నేను ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు, నేను తప్పకుండా జోక్యం చేసుకునేవాడిని. అలా మాయాద్యూతం ఆడకూడదని ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులకు భీష్మద్రోణులకు నచ్చ చెప్పి నేను ఆ ఆట ఆపి ఉండేవాడిని. కానీ ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను, సాల్వునితో యుద్ధం జరుగుతోందప్పుడు, నేను ద్వారకానగరం మీదకి దండెత్తినటువంటి సాల్వుని నిగ్రహించడం కోసమని నేను బయలుదేరి వెడుతున్నాను. అది చాలా దీర్ఘకాలం జరిగింది ఆ యుద్ధం,
అందుకని నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని ఆదుకోలేకపోయిన నాకు ఆ పరిస్థితిని గమనించే అవకాశం కలగలేదు. కాబట్టి ధర్మరాజా, నేను ఆ సమయానికి రాలేదు, ఇప్పటికి రాగలిగానన్నాడు. నిజమే. కృష్ణ భగవానుడు నిజంగా వచ్చి ఉంటేనే రక్షించగలిగిన వాడైతే ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడు? ఇప్పుడు ముందు పద్యంలోనే కదూ నేను ద్రౌపదీదేవి శరణాగతి చెప్పాను. మరి ద్రౌపదీదేవిని రక్షించిన వాడు పాండవులను ఎందుకు రక్షించలేదు? అంటే ద్రౌపదీదేవి శరణాగతి చేసింది, రక్షించాడు. పాండవులు ఎందుకు చెయ్యలేదు? పాండవులకు అసలు కృష్ణుడే జ్ఞాపకం రాలేదు. తెల్లవారి లేస్తే ఏ పని చేసినా కృష్ణ భగవానుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేసి అనుమతి తీసుకుంటే తప్ప కార్య నిర్వహణ చెయ్యనటువంటి పాండవులకు అసలు కృష్ణ భగవానుడు జ్ఞాపకమే రాలేదు. అన్ని కష్టాలు పడి ఆఖరికి జూదంలో ఓడిపోయి ద్రౌపదీదేవికి అంత అవమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కృష్ణుని యొక్క స్మరణం చెయ్యలేదు. దీనిని బట్టి ఏమర్థమవుతోంది? భగవంతుని యొక్క నామస్మరణము, భగవంతుని యందు భక్తి మనం సంకల్పం చేస్తే వచ్చేవి కావు, వాటికి ముహూర్తాలు ఉండవు. ఇవాళ ద్వాదశి అండి, విష్ణు ప్రీతి పాత్రమైనటువంటి తిథి. అందుకని నేను ఇవాళ నుంచి భక్తితో ఉంటానని ముహూర్తం పెట్టుకోవడానికి అది గృహప్రవేశం కాదు, వివాహం కాదు. భగవంతుడు స్మరణలోకి రావడానికి, భగవంతుని యందు భక్తి నిలబడడానికి, భగవంతుడున్నాడన్న భయంతో తప్పు చెయ్యకుండా ఉండడానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే పోతన గారు భాగవతం చేస్తూ ఆశ్చర్యకరమైన మాట అన్నారు. ఇంత ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి పరమేశ్వరుడు ఎవడో ఒక్కడి చిన్న మనసులో ఎలా కుదురుకుంటాడులే అన్నాడు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడు ఒక్కడి మనసులో కుదురుకుంటాడా? కష్టం కదూ అన్నారు. అంటే ఆయనని స్మరించేటటువంటి అనుగ్రహానికి దూరం కానంత భక్తి తత్పరులై ఉండాలి. ఒకటి అంటే పాండవులు కారా? ఖచ్చితంగా పాండవులు భక్తి తత్వములు. మరి పాండవులకు ఆ సమయమునందు కృష్ణుడు ఎందుకు స్మరణకి రాలేదు? అంటే స్మరణకి రాకుండా ఉండడమే పాండవులకు ప్రయోజనం కనుక. ద్రౌపదీదేవికి స్మరణంలోకి రావడం ప్రయోజనం, కృష్ణుడు పాండవుల స్మరణలోకి రాకుండా ఉండడం ప్రయోజనం. ఎందుకని? స్మరణలోకి రాకుండా ఉన్నాడు కనుక ద్రౌపదీదేవి వరాల యొక్క ప్రభావం చేత రాజ్యం పొందారు. అలా రాజ్యం పొందారు కాబట్టి భీమసేనుడు కోపగించాడు. ఆడది వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని మనం వేలుకోవడం ఏమిటి? మన యొక్క పరాక్రమంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ అన్నాడు. అలా అన్నాడు కాబట్టి అనుజ్యూతానికి ధర్మరాజు గారు వెళ్ళాడు. వెళ్ళాడు కాబట్టి ఓడిపోయాడు. ఓడిపోయాడు కాబట్టి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్ళాడు కాబట్టి ఆ ప్రత్యేకమైన పర్వానికి వనపర్వము అని, అరణ్య పర్వము అని, ఆరణ్య పర్వము అని పేర్లు వచ్చాయి. ఎందుకని? వనవాసం చేశారు కాబట్టి వనపర్వం, అరణ్యమునందు తిరిగారు కాబట్టి అరణ్య పర్వం. ఆరణ్య పర్వం ఎందుకైంది అంటే వేదముల యందు ఆరణ్యకములు అని ఉన్నాయి. అంటే అవి ఉపనిషత్తులు. అవి భగవంతుని యొక్క స్వరూప దర్శనం చేయిస్తాయి. ఈ యొక్క పర్వమంతా కూడా భగవంతుని యొక్క స్వరూప దర్శనం, మంత్రోపదేశం, వివిధ రకములైనటువంటి దేవతలు ఎటువంటి ఉపాసనా బలం చేత మనల్ని అనుగ్రహిస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపాసన ఎలా ఉండాలి, ఈ రహస్యాలన్నింటినీ ఉపనిషత్తులతో సమానంగా చెప్పింది కాబట్టి ప్రత్యేకంగా ఈ పర్వం ఆరణ్య పర్వం. అది దానికి ఆ పేరు రావడానికి కారణం. అందుకే నిన్నటి రోజున ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు నేను అన్నం ఎలా పెట్టగలను అని అడిగినటువంటి ధర్మరాజు గారికి ధౌమ్యుడు సూర్యోపాసన చెప్పాడు. సూర్యోపాసన చెప్తే ఆదిత్యుని అనుగ్రహం చేత ఇన్ని వేల మందికి అన్నం పెట్టగలిగినటువంటి స్థితిని ధర్మరాజు గారు పొందాడు. ధర్మరాజు గారే పొందాడా? సూర్య భగవాను నియమంతో ఆరాధించినటువంటి ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారా? ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారు. అందుకే ఉపనిషద్ రహస్యములను గురు శిష్యుల మధ్య ఉపదేశంగా, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఉపదేశ రూపమైనటువంటి అనుష్ఠాన సంబంధమైన రహస్యములను ఆవిష్కరించినటువంటి పర్వం కనుక ఇది ఆరణ్య పర్వం. కాబట్టి వాళ్ళు వనవాసానికి వెడితే తప్ప ఎందరో దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు రాదు.
అంతమంది దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు ఉంటే తప్ప భీష్మ ద్రోణ కర్ణాది వీరులను యుద్ధంలో జయించడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే తొందరపడి యుద్ధం చేస్తారేమో, వీళ్ళని వనవాసానికి పంపి ఆ వనవాస కాలంలో వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వేదవ్యాసాది మహర్షులు వచ్చి చేసినటువంటి ఉపదేశ కారణం చేత చేసినటువంటి తపస్సు వలన దేవతల యొక్క అనుగ్రహం చేత ద్విగుణీకృతమైనటువంటి అస్త్ర సంపదని పొందిన వారై కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కాలు పెడితే వీళ్ళు శాశ్వతమైన విజయాన్ని పొంది అధర్మాన్ని రూపుమాపి ధర్మానికి పట్టం కట్టి ధరణీతలానికంతటికీ సర్వభౌములై ధార్మికమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన శక్తి పొందుతారు. కనుక శాశ్వతమైన ప్రయోజనము కొరకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని తప్పించడానికి కృష్ణుడు పాండవుల యొక్క స్మరణలోకి రాలేదు తప్ప వాళ్ళు భక్తులు కాలేదే కాదు కాబట్టి రాకుండా ఉన్నవాడు కాడు. అది సిద్ధాంతం. అందుకని సభాపర్వం వెనక ఈ పర్వం రావడానికి, ఈ పర్వానికి అన్ని పేర్లు రావడానికి కారణం అది. అందుకే ఈ పర్వం చాలా శక్తివంతమైనటువంటి పర్వం. ఈ పర్వాన్ని విన్న కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో అలా విన్న వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఆ పర్వం అంత గొప్పది. ఎందరో మహాపురుషులైనటువంటి గురువుల యొక్క పేర్లు వినపడుతుంటాయి. వాళ్ళు వెళ్ళి మంచి మాట చెప్దామని ప్రయత్నం చేస్తే వినని వాడు వాళ్ళ మాటకు పడిపోతాడు. నిన్నటి రోజున మీరు విన్నారుగా, మైత్రేయ మహర్షి మాటకి దుర్యోధనుడు పడిపోవడానికి కావలసినంత పాపాన్ని వండుకోలా ధిక్కరించి, ఎవరు వాళ్ళ మాట విన్నారో వాళ్ళు దేవతల యొక్క దర్శనాన్ని పొందుతారు. దేవతా దర్శనాన్ని పొందడం కాదు, యథార్థంగా మాట్లాడాలి అంటే ఒక్క అర్జునుణ్ణి మీరు తీసుకోండి. ఆరణ్య పర్వానికి ముందు ఉన్న అర్జునుడి బలాన్ని, ఆరణ్య పర్వం తర్వాత అర్జునుడి యొక్క బలాన్ని మీరు అసలు పోల్చడం కుదరదు. శివదర్శనమైన తరువాత ఉన్నటువంటి అర్జునుడు దేవతలను కాని, రాక్షసులను కాని, మనుష్యులను కాని ఎవరినైనా ఓడించగలిగినటువంటి శక్తి సంపన్నుడు. అంతకు ముందున్న అర్జునుడు అంత పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడు కాడు. ఇంతమంది దేవతల అనుగ్రహానికి వీళ్ళ అరణ్యవాసం కారణమైంది. అలా అనుగ్రహించడానికే కృష్ణుడు వాళ్ళ స్మరణలోకి రాలేదు. అంతే తప్ప పాండవులకు అప్పుడు స్మరణలోకి రాకుండా ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోవడానికి హేతువని చెప్పడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు చెప్తున్నది సత్యం. నేను మీ దగ్గరకు రాలేకపోయాను, మిమ్మల్ని నేను రక్షించలేకపోయాను అన్న మాటలో అర్థం నేను మీ స్మరణలోకి వచ్చే అవకాశం కూడా మీకు ఇవ్వలేదు. కానీ అది తాత్కాలికం, ఇక్కడికిప్పుడు చేసినట్టు కనపడకపోవచ్చు ఉపకారం, కానీ శాశ్వతమైన ఉపకారాన్ని మాత్రం పరమేశ్వరుడు ధర్మాత్ములైన పాండవులకు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, అంత దీర్ఘ యుద్ధం ఏం జరిగింది, ఎవరితో యుద్ధం చేశావు, చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన సాల్వుని యొక్క ఆఖ్యానాన్ని చెప్పాడు. సాల్వుడు అని ఆయన ఒకనకొకప్పుడు భీష్మాచార్యుల వారి చేత ఓడింపబడ్డాడు. ఆయన శిశుపాలుడికి తమ్ముడు. శిశుపాలుడు రాజసూయ మహాయాగంలో శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి అగ్రపూజలో కృష్ణుణ్ణి అధిక్షేపిస్తే కృష్ణుడు తన సుదర్శన చక్ర ధారల చేత శిశుపాలుడి యొక్క తల నరికేశాడనేటటువంటి విషయాన్ని విన్నటువంటి సాల్వుడు కృష్ణుణ్ణి ఎలా అయినా నిర్జించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ద్వారకా నగరం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ సాల్వుడు కాశీరాజకుమార్తె అయినటువంటి అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు. యథార్థానికి అరణ్యకాండలో ఆ ప్రస్తావన లేదు, కానీ ఒక సమగ్రత కోసం నేను కలుపుతున్నాను. ఆ అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఈ విషయం తెలియదు. అంబ సాల్వుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటోందని, సాల్వుడు అంబని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఉందని తెలియనటువంటి భీష్మాచార్యుల వారు అంబా అంబిక అంబాలికలను తన సోదరుడైన విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేయడం కోసమని అక్కడ జరుగుతున్నటువంటి స్వయంవరాన్ని పాడు చేసి తన యొక్క బలపరాక్రమముల చేత జయించి ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చాడు శత్రువులు లోడించి. తీరా తీసుకొచ్చిన తర్వాత అంబ నేను సాల్వుణ్ణి వివాహం చేసుకుంటాను, నా మనసు ఆయన ఎందున్నది అంది.
ఆయన ఎందున్నది అని తెలిసిన విచిత్ర వీరుడు అంబని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంబని చేసుకోవడానికి విచిత్ర వీర్యుడు ఇష్టపడకపోతే అన్ని కానుకలు ఇచ్చి ఎంతో గౌరవంగా రథం ఎక్కించి సాల్వుడి దగ్గరికి పంపేశాడు భీష్ముడు. ఎవడో గెలుచుకున్న సొత్తు నాకు ముష్టి వేసినట్టుగా తెచ్చిస్తేనే పుచ్చుకుంటానా, నాకు నువ్వు అక్కర్లేదన్నాడు సాల్వుడు. తిరిగి వెళ్ళిపోయినటువంటి అంబ భీష్ముణ్ణి పెళ్లి చేసుకోమని అడిగింది. అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, అటు సాల్వుడు చేసుకోలేదు, ఎత్తుకొచ్చింది నువ్వు, అందుకని నువ్వు చేసుకోమని. నాకు ఆజన్మ బ్రహ్మచర్యం వ్రతం, నేను మా తండ్రి గారికి మాట ఇచ్చాను, అందుకని నేను వివాహం చేసుకోవాలని ఆయన అన్నాడు. సరే, ఆ కథ చాలా దూరం వెళ్ళింది. అది ఎన్ని పుంతలు తొక్కింది, చిట్ట చివరికి ఆ అంబయే శిఖండిగా వచ్చింది. ఆ శిఖండియే భీష్ముని యొక్క పతనానికి కారణమైంది. పతనం అంటే శరీర పతనానికి కారణమైంది. కాబట్టి అటువంటి అంబని వివాహం చేసుకోవాలనుకున్నవాడు సాల్వుడు. ఈ సాల్వుడు శిశుపాలుడిని సంహరించిన కారణం చేత కృష్ణ భగవానుడి మీద పగబట్టాడు. పగబట్టి కృష్ణుడితో యుద్ధం చెయ్యాలని తనకున్నటువంటి సౌంభకము అనబడేటటువంటి ఒక పెద్ద ఆకాశంలో తిరిగేటటువంటి నగరాన్ని ఎక్కి వచ్చాడు. ఆ రోజుల్లో ఆకాశములో తిరుగాడేటటువంటి నగరములు ఉండేవి, త్రిపురాసురులు అని. పరమశివుడి చేతిలో హతులయ్యారు వాళ్ళు. వాళ్ళు త్రిపురములు ఆకాశములో తిరుగుతుండగా అందులో తిరుగుతుండేవారు. మీరు శివమహాపురాణంలో విన్నారు, వాళ్ళు ముగ్గురు, ఒకరు బంగారుపురము, ఒకరు వెండిపురము, ఒకరు ఇనుపపురములో తిరుగుతుండేవారు. అటువంటి వాళ్ళు తిరిగినట్టుగానే ఈయన కూడా, ఈ సాల్వుడు కూడా పరమశివుడి గురించి తపస్సు చేసి పొందాడు ఆ నగరాన్ని ప్రత్యేకంగా. దాన్ని సౌభకము అంటారు, కొన్ని చోట్ల సౌభకము అని కూడా రాశారు దాని గురించి. కాబట్టి ఆ సౌంభక నగరం ఆకాశంలో తిరుగుతుంది, దాని మీద ద్వారకా నగరానికి వచ్చాడు. వచ్చి చాలా పెద్ద యుద్ధం చేశాడు. సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు ఈ సాల్వుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టాడు. పడగొట్టి అతని యొక్క కంఠాన్ని ఉత్తరిద్దామనుకుంటున్న సమయంలో నారదుడు వాయుదేవుడు వచ్చాడు. వచ్చి, ఇతను నీ చేతిలో సంహరింపబడకూడదు, నారాయణుని చేతిలో సంహరింపబడాలి, విడిచిపెట్టమన్నారు. వదిలిపెట్టేశారు ఆ సాల్వుణ్ణి. ఆ సాల్వుడు తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలిసింది. ద్వారకానగరం మీదకి దండెత్తి వచ్చేట సాల్వుడని ఆయన ద్వారకానగరానికి వెళ్ళారు. ఎక్కడ ఇళ్ల ముందు ముగ్గులు లేవు, ఎవరు సంతోషంగా లేరు, ఎక్కడ వేద పఠనం లేదు, ఏ దేవాలయంలో అర్చనలు లేవు, అన్ని చోట్ల ద్వారకానగరం అంతా ధ్వంసమైనటువంటి సూచనలు కనపడ్డాయి, ఏం జరిగిందని అడిగారు. సాల్వుడు వచ్చి యుద్ధం చేసి పాడు చేసి వెళ్ళాడన్నారు. సాల్వుడి మీదకి యుద్ధానికి కృష్ణ పరమాత్మ వెళ్ళారు. వాడు ఎంత మాయావి, ఎంత టక్కరంటే ఆ సాల్వుడు. శిశుపాలుడు కూడా ఇంత పెద్ద యుద్ధం కృష్ణుడితో చేయలేదు, అది విచిత్రం. ధర్మరాజా, నేను ఎంత పెద్ద యుద్ధం చేయవలసి వచ్చిందో తెలుసా, సముద్రపు టొడ్డున ఆ సాల్వుడితో. అతను మాయలు సృష్టించడంలో అతనిని మించినవాడు లేడు. అతను మా తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి బంధించి తన నగరంలో ఉన్నట్లుగా చూపించాడు నా. ఏదో శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని సంహరించినట్టుగా ఇంద్రజిత్తు చూపించినట్టు, రామచంద్రమూర్తి యొక్క తల నరికి తెచ్చినట్లుగా సీతమ్మకి చూపించినట్టు, ఈయన మాయావసుదేవుణ్ణి సృష్టించి తన సౌంభక నగరంలో బంధించి ఉంచినట్లుగా చూపించి, ద్వారకా నగరం నుంచి వచ్చినటువంటి ఒక వేగులవాడు కృష్ణ భగవానుడితోటి మన పట్టణానికి వచ్చి అకస్మాత్తుగా ఈ సాల్వుడు వసుదేవుణ్ణి బంధీకృతుణ్ణి చేసి పట్టుకుపోయాడన్నారు. ఆకాశంలో నగరంలో కనపడినటువంటి వసుదేవుణ్ణి చూసి కృష్ణ పరమాత్మ అంతటి వారు రథంలో పడిపోయారు. ఆయనే మాయని వశం చేసుకుని ఉంటాడు, అటువంటి వాణ్ణి మాయ చేశాడు. స్వయంగా కృష్ణుడు చెప్పుకున్నాడు ధర్మరాజుతో, ఎటువంటి యుద్ధం చేశాడో తెలుసా ధర్మరాజా, పరశు పాశాంకుశ కరవాల శూల ముద్గరములు నా మీద తెరల కురిసే, నేనును కడగీయ దానవు శస్త్రముల్ వాయంగ చేసితి, మాయ చేసి వెరవక సాల్వుండు వెండియు నా మీద పరుష శిలావృష్టి కురిసే, వరుస అమర తమ ప్రకాశములతో దుర్దిన సుదిన శీతోష్ణములు గదియ చేసి, దితి సుతాధముండు శత సూర్య శతచంద్ర శత సహస్ర వహ్ని తతులు వెలుగంగా గగనతలము చేసే పగలిది రేయిది అని ఎరుంగా ఐతి మనములోన. ఎంత భయంకరమైన యుద్ధం చేశాడో తెలుసా ధర్మరాజా, అతను నా మీదకి
పరశువులు గొడ్డళ్ళు అంటే గొడ్డళ్ళు శూలాలు కత్తులు గుదియలు కొన్ని లక్షలు కురిపించాడు. వీటన్నిటినీ నేను ఛేదించాను. వాడు నా మీద శస్త్రాల్ని వర్షం కింద కురిపించాడు. అక్కడతో ఊరుకోలేదు, తన మాయ చేత 100 మంది సూర్యుల్ని సృజించాడు. అంత వెలుతురు వచ్చేట్టుగా ఒకేసారి 1000 మంది చంద్రుల్ని సృష్టించాడు. కొన్ని వేల అగ్నిహోత్రాల్ని సృష్టించాడు. ఒక్కొక్క రోజున కటిక చీకటైపోయి సూర్యోదయం కానటువంటి రోజుల్ని సృష్టించాడు. అసలు సూర్యాస్తమయం కానటువంటి రోజుల్ని సృష్టించాడు. అక్కడతో ఊరుకోలేదు, అసలు ఇది రాత్రి ఇది పగలు అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు రాత్రి చేసేస్తాడో ఎప్పుడు పగలు చేసేస్తాడో అతనికే తెలియదు. అంత మాయ చెయ్యగలడు. నాకు ఏది రాత్రో ఏది పగలో నాకు తెలియరాలేదు. ఎవరు చెప్తున్నారు? కృష్ణ భగవాన్. అంత చండ ప్రచండమైన యుద్ధం చేశాడు. ఆఖరికి నేను అతనితో అదే పనిగా యుద్ధం చేస్తూ దీర్ఘకాలం పోరు కొనసాగితే నా రథసారథి అయినటువంటి దారుకుడు నాతో ఒక మాట చెప్పాడు, ఇటువంటి దుష్టులతో ఎంతకాలం ఇలా దీర్ఘ పోరాటం చేస్తావు, తొందరగా తెగిల్చి పడగొట్టన్నాడు. అప్పుడు నేను నా సుదర్శనాన్ని స్మరించాను. శార్ంగం అనేటటువంటి ధనస్సు పట్టుకుని యుద్ధం చేశాడు సాల్బుడితో కృష్ణ భగవాను. అయినా వాడు నిజ్జింపబడలేదు. అప్పుడు చక్రాన్ని స్మరించాడు. తడయక ఘోరదర్శన సుదర్శన పావకు చే దహింపగాపడి పరమేశ్వరోగ్ర శరపావక దగ్ధ పురత్రయాభమై ఎడరి ధరిత్రమీద పడియంచడి సౌంభకము అంత సాల్వుడుం పడియ మదీయ చక్ర పటుపాతర పటుపాతరయంబున రెండు వ్రయ్యలై. ఆనాడు పరమశివుడు విడిచిపెట్టినటువంటి బాణము చేత దెబ్బతిన్నటువంటి త్రిపురములు నేల మీద ఎలా పడిపోయాయో అలా నా సుదర్శన చక్ర ధాటికి తట్టుకోలేక ఆ సౌంభకం అనేటటువంటి నగరము 2 ముక్కలైపోయి కింద పడిపోయింది. దానితో పాటుగానే సాల్వుని యొక్క శరీరం కూడా 2 ముక్కలై కింద పడిపోయింది. ఆ విధంగా నేను సాల్వుణ్ణి సంహారం చేశాను. ఆ సంహారం చెయ్యడంలో నేను చాలా దీర్ఘ పోరాటంలో ఉండిపోవలసి వచ్చింది. అలా ఉండిపోవడంలో నేను వచ్చి నిన్ను రక్షించలేకపోవడం జరిగింది అని ధర్మరాజు గారిని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరి పాండవులను వీడ్కొని తన చెల్లెలైనటువంటి సుభద్రని మేనల్లుడైనటువంటి అభిమన్యుణ్ణి తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ద్రౌపదీదేవి యొక్క అన్నగారైనటువంటి దృష్టజ్యుమ్నుడు ఉప పాండవులు అంటే ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులకు ద్రౌపదీదేవి ఎందు పుట్టినటువంటి ప్రతివింధ్యాదులను తీసుకుని దృష్టజ్యుమ్నుడు వెళ్ళిపోయాడు. పాండవులు ఇంద్రసేనుడు మొదలైనటువంటి కేవలం 20 మంది భటులతో కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులతో ఆ కామ్యకవనాన్ని విడిచిపెట్టి ద్వైతవనానికి వెళ్ళిపోయారు. ఆ ద్వైతవనంలోకి ప్రవేశిస్తూ ధర్మరాజు గారు మిగిలిన 4 తమ్ముళ్ళని పిలిచి చెప్తాడు. వాళ్ళేం పరాక్రమంలో తక్కువ వాళ్ళని కారు, అన్నగారిగా ఆయన ప్రేమ. ఇక్కడ సింహ శార్దూల శరభాది మృగములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి మాయలు కలిగిన రాక్షసులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాయన భీమార్జునుల సహదేవులారా, మీరు సర్వకాలముల ఎందు పరాకుతో ఉండండి అన్నాడు. తమ్ముళ్ళ మీద ప్రేమ చేత అరణ్యంలో ఉండేటటువంటి భయంకరమైన పరిస్థితులు అన్నీ కనపడతాయి ధర్మరాజు గారికి. తమ పరాక్రమం చేత అరణ్యంలో ఉండేటటువంటి అత్యంత సంతోషప్రదమైన విషయాలన్నీ కనపడతాయి మిగిలిన తమ్ముళ్ళకి. అది తేడా. అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఆ సంగతి అలా ఉంచు, అసలు ఈ పద్మ సరోవరాలు చూడు, ఈ పర్వతాలు చూడు, వాటి మీద చెట్లు చూడు, కాయలు పళ్ళు ఆ అరవిరిసినటువంటి పుష్పాలు వాటి సౌరభం ఆ లేళ్ళు జింకలు ఇంతమంది మహర్షులు తపస్సులు కుటీరాలు ఎంత అందంగా ఉందన్నయ్య ఈ ద్వైతవనం, మనం సంతోషంగా ఇక్కడుందాం అన్నయ్య అన్నాడు. ఆ ద్వైతవనంలో ఉండగా మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి వచ్చారు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఆయన యుగ యుగముల నుండి ఉన్నటువంటి వాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆయుర్దాయం అంటే అంత గొప్ప ఆయుర్దాయం. అందుకే నీకు మార్కండేయ ఆయుష్య కలగాలరా అని ఆశీర్వచనం చేస్తారు. చంటి పిల్లలకి స్నానం చేయిస్తే మార్కండేయ ఆయుష్యులు పొందాలి అని ఆశీర్వచనం చేస్తారు. ఆ మార్కండేయుడు వచ్చి ధర్మరాజు గారిని చూసి అంటున్నాడు, పితృని దేశమ్మున పృథివీశ్వరత్వంబు విడిచి సానుజుడై పవిత్ర చరిత జానకి తోడ్కుని చని వనంబునున్న రఘుకులనందను రాము తొల్లి చూచితి. ఇప్పుడు
భూసుర వంశ పోషకు సాధుజన సత్యు సత్య ధర్మ నిత్యు ధర్మజు రమణీయ కీర్తిప్రియు శమవంతు చూచితి సగర భరత నల యయాతి వైన్య నాభాగులాదిగా ఆదిరాజులెల్ల అధిక ధర్మ సత్య యుక్తి చేసి సకలలోకంబులు వడసి భాగధేయులు భాగధేయ భాగులైరి. ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుని చూసి అంటున్నాడు, చూడండి మనం ఎప్పుడైనా ఎవరైనా కనపడితే ఓ మాట అంటాం, మీలా మాట్లాడేవాడిని మీలాంటి మహితాత్ముణ్ణి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చూశానండి, మళ్ళీ ఇన్నాళ్ళకి చూశానంటాం. మన ఆయుర్దాయంలో మనకి స్ఫురణలో ఉన్నంత వరకు ఒక 60 సంవత్సరాల వరకు జ్ఞాపకంలో పెట్టుకుని పోల్చగలం, అంతకు మించి పోల్చడం కష్టం అవుతుంది. ఎందుకంటే స్ఫురణ శక్తి తరిగిపోతుంది, తరిగిపోవడంలో నిజంగా అటువంటి వ్యక్తి ఎవరైనా మన స్మృతి పదంలో ఉన్నా చెదిరిపోతుంది. చెదిరిపోయి మీలా ఉండేవాడండి ఒక ఆయన అని తలగొట్టుకోవడంతో సరిపోతుంది. మార్కండేయ మహర్షి పోలిక ఎప్పటిదో చూడండి. తండ్రి గారు చెప్పినటువంటి మాటని పట్టుకుని తమ్ముడితోటి భార్యతోటి అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని త్రేతాయుగంలో నేను చూశానయ్యా, నేను విన్నానయ్యా కాదు, మనం విన్నాం, ఆయన చూశాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే చూశాను. ఇప్పుడు నువ్వు భార్య ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో అరణ్యవాసం చేస్తుంటే చూస్తున్నాను. మీ ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళయ్యా, ధర్మానికి కట్టుబడి చేశారు, పరాక్రమం లేక కాదు శక్తి లేక కాదు. అంటే మార్కండేయ మహర్షి ఎంత ఆనందించి ఉంటాడో ఆ అన్నదమ్ముల్ని చూసి. ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎన్ని డిపాజిట్లు వేశావన్నది కాదు, నిన్ను చూసి ఎంతమంది పెద్దలు సంతోషిస్తారు, ఎప్పుడో అప్పుడు చూశానయ్యా, మళ్ళీ నీలాంటి వాడిని ఇప్పుడు చూస్తున్నాను అని అనిపించుకున్నావా జీవితంలో? ఎక్కడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అనిపించుకున్నారు, మళ్ళీ మార్కండేయ మహర్షి ఆనాటికి ఈనాటికి ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత 1,00,000 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఎవరిని? ధర్మరాజు గారిని అంటున్నాడు. అది ధర్మజుని యొక్క సత్య ధర్మ నిరతి, ఆయనకున్నటువంటి అధ్యవసాయము, ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్న విశ్వాసము అటువంటివి. కాబట్టి నాయన నీకు సత్య ధర్మ నిత్యుడివి, ఎప్పుడూ సత్యము ధర్మము ఈ రెండూ నమ్ముకుని ఉంటావు. ఏమిటి సత్యధర్మాలంటే? ధర్మము మారుతూ ఉంటుంది, మారుతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారని సత్యము తెలియబడుతుంది, ఆ తెలియబడమే సత్యమైపోవడం. ఈ మాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారా లేదో, మారిపోతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి. ఎందుకని? నేను తండ్రి ముందు నించుంటే కొడుకుగా నా ధర్మాన్ని శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించాలి, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా నిర్వహించాలి. అదొకలా ఉంటుంది, ఇదొకలా ఉంటుంది. రాత్రి ఒక ధర్మం, పగల ఒక ధర్మం, ఏకాదశి నాడు ఒక ధర్మం, ద్వాదశి నాడు ఒక ధర్మం, ప్రాతకాలంలో ఒక ధర్మం, సాయంకాలం ప్రదోష వేళలో ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం, నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి ధర్మం, దేశాన్ని బట్టి ధర్మం, కాలాన్ని బట్టి ధర్మం. మారుతున్న ధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా పట్టుకున్నవాడు ఎవడున్నాడో వాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. మారని సత్యమేది? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు, ఆత్మగా ఉన్నది పరమేశ్వరుడే. ఆ ఆత్మ నేనైతే పరమేశ్వరుడు నేనే, ఇక్కడే ఉంది ఆత్మ, అది నేనే. తత్త్వం అసి, అది నేనై ఉన్నాను, తత్వమసి అన్న మహావాక్యం అనుభవంలోకి వస్తే అది అద్వైతానుభూతి. ఆత్మదర్శనం ఉండదు. ఆత్మదర్శనమైంది, ఆత్మదర్శనమైంది అంటారు. ఆత్మదర్శనం ఉండదు లోకంలో. ఆత్మదర్శనం అవడానికి ఆత్మ కాకుండా ఓడుంటే ఆత్మదర్శనం అవుతుంది. నేను మైకు కాదు కాబట్టి మైకుని నేను చూస్తాను. ఆత్మయే తాను, ఆత్మ అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడూ ఏ విధమైనటువంటి క్షయము, నాశనము లేనటువంటి సత్యమైన వస్తువు ఇది, అది నేను. నశించిపోయే ఈ శరీరము నేను కాదు అన్న మాట అనుభవంలోకి వచ్చేస్తే, అనుభవమునందు నిలబడితే వాడు సత్యమై ఉన్నాడు. సత్యము నిత్యము, సత్యం శివం సుందరం, అదే పరమాత్మ.
అదే నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషకారకము, అది ఉద్భుతం చేస్తుంది ఆనందాన్ని. అందుకని సత్యం శివం సుందరం, అటువంటి సత్య ధర్మ నిరతుడవు నువ్వు ధర్మరాజా. ఆ ధర్మం పట్టుకుని సత్యముగా నిలబడడానికి యోగ్యమైన స్వరూపమును పొంది ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా? లోకంలో కోట్ల మంది పుట్టారు చెదపురుగులు పుట్టినట్టు, ఎంతమంది రాలిపోయారు, ఎందరో ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. కొంతమంది పేర్లు మిగిలిపోయాయి ధర్మరాజా, సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగుడు, ఇలాంటి రాజుల పేర్లు మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయో తెలుసా? వాళ్ళు సత్యధర్మములను పట్టుకున్నారయ్యా, వాళ్ళందరినీ నేను చూశాను, ఇవాళ నిన్ను చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉందో. నీ సత్యధర్మములు నిన్ను కాపాడతాయి, ఏమీ బెంగపెట్టుకో. తమ్ముళ్లతో వనవాసం నీకు సకల శ్రేయోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది. యావత్ ధరణీ మండలానికి పరిపాలకుడవవుతావు ఒకనాడని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి బయలుదేరారు. మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో? మీరు ఎక్కడికి వెళ్ళండి, సాధారణంగా మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం తప్పకుండా పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటిలో కనపడుతుంది. మనకి ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రదక్షిణం చేస్తూ వెళుతున్నప్పుడు మనం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం కోసం కుడి చేతి పక్కకి తిరుగుతున్నప్పుడు ఎడం చేతి వైపు కొంచెం వెనక్కి వస్తే ఎడం చేతి వైపు గట్టు మీద ఉంటుంది మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. కాబట్టి అటువంటి మార్కండేయ మహర్షి ఆశీర్వదించి వెళ్ళారు. ఆయన వెంట బకదాల్భ్యుడు అనబడేటటువంటి మహర్షి వచ్చారు. ఆయన వచ్చి, నాయన అరణ్యవాసం చేస్తున్నాను, తమ్ముళ్లతో కలిసి ఏదో వనమృగములు తిరిగినట్టుగా తిరుగుతున్నాను, జింక చర్మం కట్టుకుని ఉన్నాను, కందమూలాలు తింటున్నానని బెంగపెట్టుకోకు. నీ అభ్యున్నతి కొరకే వచ్చింది వనవాసం, నీ తమ్ముళ్ళ అభ్యున్నతి కొరకే వచ్చింది వనవాసం, కాబట్టి నా మాట నమ్ము. దుష్టులైనటువంటి దుర్యోధనాదులు మడిసిపోతారు, ఈ వనవాస కారణం చేతనే మీరు పరమేశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది రాబోయేటటువంటి కాలంలో ఈ ధరణీ మండలానికి అంతటికీ పరిపాలకులవుతారని ఆయన ఆశీర్వచనం చేసి వెళ్ళాడు. ఎందుకు ఇవన్నీ చెప్పడం మనకి? వీటిని విడిచిపెట్టకూడదా? ప్రధాన కథ ఎందు అంతర్భాగం కాదని వదిలిపెట్టకూడదా? వీటిని వదిలిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? పాండవులు కూడా మనుష్యులే, మీరు ఎదర చూద్దురు కానీ వాళ్ళు కూడా మనుష్యులైన కారణం చేత వాళ్ళ మనసులో ఒక భావన ఉంటుంది. అంతంత అంతఃపురాల్లో ఉన్నాం, అన్ని చీనీ చీనాంబరాలు కట్టుకున్నాం, అంత వైభోగం అనుభవించాం, 13 సంవత్సరములు దుర్యోధనుడికి మాటిచ్చామని మన అరణ్యంలో ఉండవలసిన కర్మ మనకేమిటి? మన పరాక్రమంతో ఎదురు తిరిగితే వాడు కపట జ్యూతంలో పొందాడు అవన్నీ, పరాక్రమంతో ఎదురు తిరిగితే ఏం చేస్తాడు? 13 ఏళ్ళ యుద్ధం ఎందుకు ఇప్పుడు చేస్తే? మడిసిపోడా? రాజ్యం మనది కాదా? ఏమిటి కర్మ? ఎందుకు వచ్చింది మనకి వనవాసం అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించడం ధర్మం నుండి ఎప్పుడైనా చ్యుతిని పొందడానికి కారణమైపోవచ్చు. అలా అయిపోకుండా ఉండాలి అంటే మహాత్ములైన వాళ్ళు వచ్చి హెచ్చరిక చేస్తూ వెళుతూ ఉండాలి, మీరు సక్రమ పథంలోనే ఉన్నారు అని గుర్తు చేస్తూ ఉండాలి. అందుకే మహర్షులు వచ్చి మళ్ళీ మళ్ళీ ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళ వాక్కే పాండవులకు అంగరక్ష, పాండవుల్ని అంత స్థాయికి తీసుకెడుతోంది. కాబట్టి ఆ బకదాల్భ్యుడన్న మహర్షి కూడా వచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. ఒకనాడు ధర్మరాజు గారు కూర్చునున్నాడు. ద్రౌపదీదేవి వచ్చింది, నేను మీతో అన్నాను కదా ఎందుకు ఇంతమంది మహర్షులు రావలసిన అవసరం ఉంటుంది అని. దాని అవసరం ఎక్కడుందో చెప్తున్నారు వ్యాసుల వారు, చెప్తున్నారు నన్నయ్య గారు. ద్రౌపదీదేవి ధర్మరాజు దగ్గరికి వచ్చింది. వృద్ధు కొడుకు పలుకులు విని క్రూరుడై పాపబుద్ధి చేసి మిమ్ము భూతలంబు విలువరించి రాజ్య విభవంబు కొని ఇప్పుడు అలుక చెడి శుచిత్తుడయ్యనుకో. మామయ్య గారు అనలేదు, పెదమామయ్య గారు అనలేదు ద్రౌపదీదేవి. అంటే ఆవిడ కడుపుకి ఎంత బాధ కలిగిందో, కడుపు కంటే నా ఉద్దేశం మనసుకి అని, ఎంత బాధ కలిగిందో. ఆవిడ ఏమని సంబోధించిందంటే వృద్ధు, ఆ ముసలాయన ఉన్నాడే ఆయన, కొడుకు పలుకు విని క్రూరుడై, దుర్యోధనుడి మాటలు విని వాడి పేరు కూడా ఎత్తలేదు ఆవిడ. మీరు చూడండి, లోకంలో చాలా సహ్యం వేస్తే వాడి పేరు ఎత్త. తెలుగులో అందుకే ఒక నానుడి కూడా ఉంది,
చెయ్యి వాడి పేరు ఎత్తనండి నేను అంటాడు. అంటే అసలు నోటితో నేను ఉచ్చరించను వాడి పేరు. అంత అసహ్యం పుట్టేసిందనమాట. ఇంకా అంత అసహ్యం పుట్టిందనడానికి గుర్తేమిటో తెలుసా? పేర్లు వాడకుండా పద్యం చెప్పడం. రుక్మిణీదేవి చెప్పింది అలా భాగవతంలో, ఎక్కడ పేరు చెప్పకుండా శిశుపాలుడిది మూర్ఖుడు హీనుడు అంటూ మాట్లాడింది. అలా ఎంతైనా పెదమావగారు కాబట్టి అనలేక ఆ ముసిలాడు అని మొదలెట్టింది. వృద్ధు కొడుకుల పలుకు విని క్రూరుడై ఆ దుర్యోధనుడి మాట విని అందో. ఎందుకని? అమ్మ వాడి పేరు కూడా ఉచ్చరించదు ఆవిడ. మహాపతివ్రత మనస్సులో అంత ఖేదమునకు కారణమైన వాళ్ళు భూమి మీద 10 కాలాలు అన్నం ఎలా తింటారు? అది ఆ పద్యానికి అర్థం. ద్రౌపదీదేవి మాట్లాడుతోందని మీరు చదవకూడదు ఆ పద్యాన్ని. కౌరవులు, కౌరవులు అంటే పాండవులు కూడా కౌరవులు అవుతారు, కానీ ధార్తరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు, ఆయన బిడ్డలు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటారు అంటే ఎంతమంది పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందారు? వరుసగా కనబడుతోంది మార్కండేయుడు, భగదాల్భ్యుడు, వీళ్ళందరూ పాండవులను అనుగ్రహిస్తున్నారు. ధృతరాష్ట్రుడిని ఎవరైనా అనుగ్రహిస్తున్నారా? పక్కన పెట్టండి, మైత్రేయుడు శపించాడు, వ్యాసుడు వస్తే విన్నవాడు లేడు, సాక్షాత్ వేదవ్యాసుడి మాట. ఇక ద్రౌపదీదేవి పేరు కూడా ఎత్తదు అంటే ఇంకెంతకాలం ఉంటారని అనర్థం. వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవుతుండడం, ధార్తరాష్ట్రుల ఆయుర్దాయం క్షీణించిపోవడం, అది అక్కడ ఉన్న విశేషం. ధర్మానుష్ఠానము చేత వీళ్ళ బలం పెరగడం, వీళ్ళు కష్టపడడానికి చేసినటువంటి మాయాద్యూతం వలన వాళ్ళ పాపం పెరగడం, వీళ్ళకి వాళ్ళు అన్నంగా వండబడుతున్నారు, ఇది వాళ్ళకి తెలియక భోగిస్తున్నాం అనుకుంటున్నారు. లోకంలో ఎక్కడైనా అంతే. ఒకడిని ఏడిపించి నువ్వు ఏదో తెచ్చి నువ్వు అనుభవిస్తున్నది నేను అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ వాడి ఏడుపు ఏడిచి 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 వాడు ఏడుస్తున్న కొద్దీ నువ్వు పడిపోవడానికి కావలసినంత పాపం వండబడుతూ ఉంటుంది నీ ఖాతాలో. అందుకే ఒకడు ఏడిచేటట్టుగా ఎవడిది తెచ్చి మనదిగా అనుభవించకూడదు, మనకు బలం ఉంది కదా అని. బలం ఉన్నా బుద్ధున్నా ఆ పనులు చేయకూడదు, చాలా తప్పవి. కాబట్టి మిమ్ము భూతలంబు వెలువరించి రాజ్య విభవంబు కొని ఇప్పుడు అలుక చెడి శుచిత్తుడయ్య నొక్కో, మిమ్మల్ని పాండవుల్ని భూమండలం మీద పరిపాలన చెయ్యకుండా చేసి అడవులకు పంపించేశాడు కదా, ఇప్పటికైనా కడుపులో కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటాడంటారా అని అడిగింది. అడిగి అద్దురాత్మ హృదయమది, ఆ దురాత్మ హృదయమది అయ పాషాణ నిష్ఠురంబు ధర్మ విధులు మిమ్ము అట్లు కొడుకు లెగ్గులాడంగబోయిన వలదనండ కలహ వంచ చేసి. ఆవిడికి ఎంత బాధ వేసిందో మనసులో. అద్దురాత్మ హృదయము అది అయ పాషాణము. అద్దురాత్మ ఎవరు? మళ్ళీ పేరు చెప్పలేదు. ఆ ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఆయన యొక్క మనస్సు అది మనస్సు కాదు, అది అయ పాషాణము, అది ఇనప ముద్ద, అది బండరాయి, అది కరగదు. అందుకే నిష్ఠురంభు ధర్మనిధుల మిమ్ము అట్లు కొడుకు లెగ్గులాడంగబోయిన వలదనండ కలహవంచ చేసి. అందుకే మిమ్మల్ని తన కొడుకులు తూలనాడుతుంటే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తప్పురా మీరు అలా మాట్లాడచ్చా అని ఒక్క మాట అనలేకపోయాడు. తన గురించి కాదు ఆవిడ ఏడుస్తున్నది, తన భర్తల గురించి, అది ఆమె పాతివ్రత్యం, అది ఆవిడ బాధ అని. భగవదాజ్ఞానిగణంబున తవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర నీ యువరజులిడుమ ఇడుమలబడికడు చివికిరి చెరబడిన సింహ శిశువుల భంగిన్. నువ్వు ఇలా అన్నావు, వద్దురా అన్నావు, ఇలా నువ్వు అన్నందుకు ఆగిపోయారు నీ నలుగురు తమ్ముళ్ళు, తెలుసా ధర్మరాజా? నువ్వే ఇలా అనుంటే వాళ్ళెవరు ఉండుండేవారు కాదు, నువ్వు ఇలా అనలేదు, ఇలా అన్నావు. వాళ్ళు నీ ఎందు ఎంత భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు ఆలోచించు. వాళ్ళు సింహం పిల్లలు లాంటి వాళ్ళు, ఇవాళ వాళ్ళని తీసుకెళ్ళి బోనులో పెట్టిన సింహం పిల్లల్లా ఉన్నారు. బోనులో పెట్టిన సింహం పిల్లే, కానీ లోపల నేనుగా బతకలేకపోతున్నానని బాధపడుతున్న సింహం పిల్ల ఎలా ఉంటుందో అలా బాధపడుతున్నారు. ఎందుకని?
అన్న నీ చేతి సంజ్ఞ వాళ్ళకు అడ్డొస్తోంది. నీకు కోపం రాదా? ఇలాగే అంటావే, చక్కగా అరణ్యవాసం చేస్తూ గడిపేస్తున్నావే, ఎరా మనకెందుకురా ఈ కష్టాలని? నువ్వు ఒక్క మాటను, వాళ్ళు వెళ్ళి పడిపోరు దుర్యోధనాదుల మీద? ఎన్ని సుఖాలు అనుభవించవలసిన వాళ్ళయా, పట్టుపాంపుల మీద పడుకోవలసినటువంటి వాళ్ళు, కటిక నేల మీద పడుకుంటున్నారు, మృష్ణాన్న భోజనం చెయ్యవలసిన వాళ్ళు, మునుల్లా కందమూలాలు తెచ్చుకుని తింటున్నారు. అనేక మంది మహారాజులు వచ్చి ప్రతిరోజు పాదపీఠం మీద పెట్టబడినటువంటి నీ పాదములకు నమస్కరించినటువంటి కారణం చేత రాజుల యొక్క కిరీటములలో పొదగబడిన మణుల కాంతుల చేత ఎరుపెక్కవలసిన నీ పాదములు అరణ్యములలో తిరిగిన కారణం చేత పర్వతముల యొక్క గైరికాది ధాతువులు అంటుకుని ఎరుపెక్కి ఉన్నాయి. 10,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి బంగారు పాత్రలలో వాళ్ళు ఆచమనం చేసి భోజనం చేసిన తరువాత బ్రాహ్మణోచ్ఛిష్టంగా భోజనం చేసే అలవాటు ఉన్న నువ్వు పచ్చి ఆకు పెట్టుకుని దాని మీద భోజనం చేస్తున్నావు. ఎక్కడో అంతఃపురంలో కమ్మని భోజనం చెయ్యవలసినటువంటి ధర్మరాజా, ఇవాళ దుంపలు తేనె కాయలు పళ్ళు ఏరుకు తెచ్చుకు తింటున్నావు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు కేవలం కాయలు పళ్ళు దుంపలు తిని చిక్కిపోయాడు. 5 బాణములను ఏకకాలంలో ఏ చేతితోనైనా విడిచిపెట్టగలిగినటువంటి కవ్వడి అయినటువంటి పార్థుడు అర్జునుడు ఇవాళ తన గాంధీవానికి, తన పౌరుష పరాక్రమాలకి, తన ధనుర్విద్యకి అవకాశం లేక జంతువుల వెంట పరిగెత్తి బాణాలు వేసుకుంటున్నాడు. సౌఖ్యాలకే అలవాటు పడినటువంటి నకుల సహదేవులు పరమదీనులై అరణ్యవాసం చేస్తున్నారు. మనుష్యుని ఎందు రెండు ఉంటాయి, ఒకటి ఓర్పు, రెండు పరాక్రమము. ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఆపుకుంటూ ఉంటుంది. ఎంతో పరాక్రమం ఉన్నవాడు విజృంభించలేదంటే కారణం ఏమిటి? ఓర్పు. ఓర్పు పట్టి తేజస్సుని అణిచేసుకుంటున్నాడు. ఒకనకొకప్పుడు బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదుడిని అడిగాడు, ఓర్పు గొప్పదా పరాక్రమం గొప్పదా అని అడిగాడు. ఊరే, ఎంతో పరాక్రమం ఉండి కూడా అర్థరహితంగా ఓర్పు పట్టడం మంచిది కాదు. ఎంతో పరాక్రమం ఉంది కదా అని ఓర్పు విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడమూ మంచిది కాదు. ఎంత ఓర్పు పట్టాలో అంత ఓర్పు పట్టాలి. ఎప్పుడు పరాక్రమం ప్రదర్శించాలో అప్పుడు పరాక్రమం ప్రదర్శించాలి. రెండిటినీ నమ్మాలి తప్ప, రెండిటినీ ప్రదర్శించాలి తప్ప, ఏదో ఒకటి పట్టుకుని రెండవదాన్ని అని చేయడం వ్యక్తి వికసనానికి మార్గం కాదు సుమా అని ఆనాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి చెప్పాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆ మాట ఎందుకు పాటించట్లేదు? నువ్వు ఓర్పు పట్టి ఉండడానికి అవతల వాళ్ళు కూడా ఏదో నీతో ఒక్కసారి జూదమాడి నిన్ను అరణ్యానికి పంపించిన వాళ్ళైతే ఊరుకోవచ్చు. తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళు ధార్తరాష్ట్రులు. ఒకసారి మాయార్జూతమాడి రాజ్యభ్రష్టుల్ని చేసి నన్ను ఎంతో అవమానించారు. ఏదో ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చాడు, వెళ్ళిపోయాం. మళ్ళీ మాయాద్యూతానికి పిలిచారు. మళ్ళీ 12 అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని విషపెట్టి మళ్ళీ మమ్మల్ని పంపించారు. మనని ఇంత బాధ పెడుతూ, కవ్విస్తూ, అవమానం మీద అవమానం చేస్తూ, తప్పు మీద తప్పు చేస్తున్నటువంటి కౌరవుల పట్ల తేజస్సుని ప్రకటించవలసిన సమయం ఆసన్నమైనప్పటికీ ధర్మమన్న మాట అడ్డుపెట్టి ఓర్పు వహిస్తూ నువ్వెందుకు పరాక్రమంతో విజృంభించట్లేదు? ఎందుకు నీకు కోపం రాదు? నీకు అసలు కోపం రాదా? కోపం వచ్చి నీ తమ్ముళ్లతో మాట్లాడవా? ఎప్పుడు ఓర్పు అన్న మాట ఒక్కటే నమ్ముకుంటావా? నీ చరిత్రలో పరాక్రమం అన్న మాటకి స్థానం లేదా? ఎన్నాళ్ళు ఇలా ధర్మం అన్న మాట చెప్పి ఇలా కూర్చుంటావు, అరణ్యవాసం చేస్తావు? ఎన్నాళ్ళు నీ తమ్ముళ్ళు కష్టాలు పడాలి? నేనన్న మాట ఆవిడ వాళ్ళలేదు. ఎన్నాళ్ళు కష్టాలు పడాలి? నాకు కాదా ఆ కష్టం, మీ కష్టాలు చూసి నేను బాధపడుతున్నాను. మీ సేవ నాకు సంతోషం, ఎక్కడున్నా. కానీ ఈ కష్టాలు ఎన్నాళ్ళు? నీ పరాక్రమంతో విజృంభించవా? నీకు కోపం రాదా? నీకు కోపం వచ్చి ఒక చిటికిలా వేసి అను వెళ్ళిపోతారు మిగిలిన 4 వెళ్ళి మీద పడిపోతారు. ఎందుకనవా మాట అంది. అంటే ధర్మరాజు గారు, ధర్మరాజు గారి ఆయన అన్నాడు, కోపం తెచ్చుకోమని కదా ద్రౌపది చెప్తున్నావు, చీ నోర్మై నీకేం తెలుసు అని కూడా కోపం తెచ్చుకోవచ్చు. కానీ ఆయన ఆపాటి కోపానికి కూడా వశుడు కాలేదంటే ఎంత పరిశీలించుకుంటా ఉంటాడో చూడండి తనని తాను. ఎందుకో తెలుసా? బయట నుంచి వచ్చేదైతే కనపడుతుంది, వచ్చేస్తోందని తప్పుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ నుంచి వస్తుందో మనకి తెలియదు. బలానా చోటు నుంచి వస్తుందని ఉండదు. రావడానికి అదును కోసం ఇక్కడ కూర్చుంటుంది.
కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కోపం వచ్చిందంటే రావడానికి ఎక్కడి నుంచో రాదు, లేచింది, ఇక్కడే ఉండి పైకి లేస్తుంది అవకాశం చూసుకొని. పట్టుకుందా ఏమిటో, మీకు కోపం రాదా అంటున్నావు, కోపం వస్తే ఒక్క ధాతరాష్ట్రుల్నే చంపమంటానని అనుకోకు ద్రౌపది, ఏమవుతుందో తెలుసా, క్రోధంబు పాపంబు. అది ధర్మరాజు గారికి అసలు ఆయన మాట అలా ఉంటుంది, క్రోధంబు పాపంబు, క్రోధంబునన చేసి యగుజువ్వే ధర్మ కామార్థహాని. కడు క్రోధి కర్జంబు కానండు, క్రుద్ధుండు గురునైన నిందించు, క్రుద్ధుడైన వాడు అవ్యధులనైన వధించు. మరి ఆత్మఘాతంబు చేయంగ కడగు, క్రుద్ధుడస్మాత్కృషులకు ధర్మానుబంధులకు ఇట్టి క్రోధంబు దాల్చుట గుణమి చెప్పుమా. ఎరుక గల మహాత్ముడు ఎరుక ఎన్ జలముల ఆర్చు క్రోధమను మహానలంబు, క్రోధవర్జితుండు గురుకుని తేజంబు దాల్చు దేశకాల తత్వమిరిగి. కోపం తెచ్చుకోరా కోపం తెచ్చుకోరా అంటున్నావు ద్రౌపది, కానీ క్రోధమే పాపము. క్రోధం ఏం చేస్తుందంటే ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అవన్నీ చేయిస్తుంది, అదే ధర్మ అర్థ కామములను చెడగొట్టేస్తుంది. చాలా కోపానికి వశుడైపోయినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతాడు కార్యంలో, ఆఖరికి తన గురువుని కూడా నిందిస్తాడు. ఆఖరికి ఎంత పెద్దవాళ్ళని యుక్తాయుక్త విచక్షణ లేకుండా వధించేస్తాడు, తనని తాను కూడా చంపేసుకుంటాడు, ఆత్మహత్య కూడా చేసుకుంటాడు కోపం ఎక్కువైపోయిన వాడు. కాబట్టి ధర్మాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కోపం తెచ్చుకోమ్మని నువ్వు చెప్పడం నేను తెచ్చుకోవడం సబబే. ఎవడు జ్ఞానమును పొందిన మహాత్ముడు ఉంటాడో వాడు జ్ఞానమనబడేటటువంటి నీటి చేత కోపం అనేటటువంటి యజ్ఞుని చల్లార్ చేస్తాడు. కాబట్టి క్రోధాన్ని పొందకూడదు ద్రౌపది, యుక్తాయుక్తముతో జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. అంటే ద్రౌపదీదేవి అంది, ధర్మరాజు గారితో అనలేదు, ఏమిటో ఇంత మంచి మనిషి ఇప్పుడు కూడా కోపం రాదు, ధర్మం 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 సత్యం అని అలా పట్టు కూర్చున్నారే ఈయనక ఇన్ని కష్టాలు, ఎంత బాధో పిచ్చి తల్లికి. నిజంగా ఆవిడ గొణుక్కుంది తనలో తాను, ధర్మరాజు గారికి వినపడింది. ఆవిడ ధర్మరాజు గారితో అనలేదు, అన్నీ విని చూడండి పోన్లేవే వాడి కర్మవాడిది, నాకెందుకు పెద్దవాడిని అన్నాడు అనుకోండి అన్నగారు. అంటే భార్య ఏమిటో ఈ సత్యకాలం మనిషి ఈయన్ని దేవుడు చూడాలంతే అని గుణుక్కుంటుంది. అలా ఆవిడంది, ఆర్యులకు విహీనతయు అనార్యులకు ఉన్నతియు చేసి అవినీతుడవై కార్యము తప్పితివి, నీకు అనార్యులు చుట్టములే ఆర్యులరులే విధాత. విధాత అంటే ఓ బ్రహ్మ, ఆర్యులు పెద్దలు పూజనీయులు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని కష్టాల పాలు చేస్తావా, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం పాలు అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి సుఖాలు ఇచ్చావా. ఏమో నాకు చూస్తే అనిపిస్తోంది అధర్మం పట్టుకున్న వాళ్ళే నీకు సన్నిహితులేమో లే బ్రహ్మగారు అంటే ఆవిడ మనసులో అనుకుని పైకి గుణిగింది. కానీ విన్నాడు ధర్మరాజు గారు, విని అన్నాడు, మనం కష్టంలో ఉన్నామని దైవాన్ని దూషించడం ఇంకో తప్పు, ఆయన్ని ఎందుకు నిందిస్తావు మధ్యలో, మనం చేసిన దోషానికి మనం అనుభవిస్తున్నాం, మనం ఇచ్చిన మాట 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానన్నాం అడవికి వచ్చాం, ఇప్పుడు మధ్యలో బ్రహ్మగారి ఊసేందుకు, ఆయన్ని మధ్యలో నింద చేయడం ఎందుకు, తప్పు, దైవ దూషణ చెయ్యకూడదు. కాబట్టి ద్రౌపదీదేవి అంది, నాకు కూడా తెలుసు, నేను కూడా మా నాన్నగారి ఇంట్లో ఉన్న రోజుల్లో ద్రుపదుడి దగ్గర ఎందరో పెద్దలు వచ్చి ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉండేవారు, అప్పుడు నేను తెలుసుకున్నాను దైవదూషణ చెయ్యకూడదని, ధర్మాన్ని నమ్ముకోవాలని నేను కూడా తెలుసుకున్నాను. కానీ ధర్మరాజా నాకు అర్థం కాని విషయం ఒకటే, ఇలా మాటిచ్చాను కదా అని ఇలా అరణ్యంలో 12 ఏళ్ళు గడిపేసి మాటిచ్చాను కదా అని 1 ఏడాది అజ్ఞాతవాసం చేసేసి బయటికి వచ్చేస్తే వెంటనే పట్టుకొచ్చి ఇచ్చేస్తారా వాళ్ళు రాజ్యాన్ని, అలా ఇచ్చేవాళ్ళైతే కపట జ్యూతం ఎందుకు, మన ప్రయత్నం అన్నది ఏదో ఉండాలిగా ఎక్కడో అక్కడ. ఎన్నాళ్ళు ఈ పరామర్శలు, ఈ కూర్చోవడం ఏమిటి, వచ్చిన ప్రతివాడు వేళ్ళు విరిచి అయ్యో పాపం అనేవాళ్ళు కొంతమంది, పర్వాలేదు లేండరా వృద్ధిలోకి వస్తారనేవాళ్ళు కొంతమంది,
ఈ దుంపలు ఏమిటి, తేనేమిటి, ఎన్నాళ్ళు అసలు రాజ్యం కోసం ప్రయత్నం మరిచిపోతావా కొన్నాళ్ళకి నువ్వు? పురుష ప్రయత్నం ఇది. తిలలందు తైలంబు కాష్టములయందు తెరముగా నగ్ని కలుగు తెరింగి ఉపాయపూర్వము గడగి తత్సిద్ధి అలయక ఉత్సాహవంతుడు వడయునట్ల అనుత్సాహమలసి దైవపరుడిది వడయంగను నోపునేందు. ఏమయ్యా, ఎక్కడైనా చూడు, నువ్వులలో కనపడకుండానే నూనె ఉంటుంది, నలిపితే నూనె వస్తుంది. కాష్టము అంటే కొయ్య ఎందు అగ్గిని ఉంటుంది, కొయ్యని కొయ్యతో రాపాడిస్తే మంట వస్తుంది, కాబట్టి కొయ్యలో మంట ఉంది, నువ్వుల్లో నూనె ఉంది. అలాగే ప్రయత్నం అన్నది ఒకటి పురుషుల్లో ఉండాలిగా. ఆ ప్రయత్నం అన్నది పురుషుల్లో ఉంటే నలిపినటువంటి నువ్వుల గింజలోంచి నూనె వచ్చినట్టు, రాపాడించిన కర్రల్లోంచి అగ్ని పుట్టినట్టు నీలోంచి ఒక ప్రయత్నం అన్నది ఏదో బయటికి రావాలి కదా. ఒరే, అయిపోతోంది కాలం, అరణ్యవాసం, మనం రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒరే జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా ఇలా చెయ్యాలి, మిత్రుల్ని సమీకరించుకోవాలి, అలాంటి మాటలు నువ్వేం అంటలేదు. పురుష ప్రయత్నం ఇది, అన్ని దేవుడే ఇచ్చేస్తాడు వీడు పట్టుకొచ్చే, మన ప్రయత్నం ఉండాలా, ఆ ప్రయత్నం ఇది అసలు అని ఆవిడ అడుగుతుంటే భీమసేనుడు వచ్చాడు. వచ్చి, అన్నయ్య నాకు కడుపులో రగిలిపోతోంది ఈ విషయం ఎప్పటి నుంచో ప్రస్తావించడం ఎందుకని ఊరుకున్నా. ఏ ధృతరాష్ట్రుడిదా దుర్యోధనుడి ముల్లే అనుభవించడానికి, తాత తండ్రుల రాజ్యం అన్నయ్య ఇది. మన తండ్రి పాండురాజు గారు దిగ్విజయ యాత్ర చేసి ధరామండలాన్నంతటినీ గెలిచి తీసుకొచ్చిన రాజ్యం. పాండురాజు గారికి కొడుకులు లేకపోతే దుర్యోధనుడికి వెళ్ళాలి. ధృతరాష్ట్రుడికి ముందు పుట్టిన వాడు కాడు కొడుకు, మన నాన్నగారైన పాండురాజుకు ముందు పెట్టాడు నువ్వు, అందుచేత రాజ్యం నీది. నీదైన రాజ్యాన్ని మాయాద్యూతంలో కబళించి అనుభవించడానికి వాళ్ళెవరు? మాటిచ్చానని కట్టుబడి వచ్చి అరణ్యంలో ఉండడానికి మన కర్మేమిటి? అన్నయ్య ధర్మం 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 అంటున్నావు కదా, నేను ఒక్క మాట చెప్తాను విను. పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములలో నాలుగవదైన మోక్షము మూడిటి చేత పొందబడుతుంది, ధర్మార్థ కామముల చేత. కానీ ఈ ధర్మమునకు కామమునకు కూడా సాధనమైనది అర్థమే అన్నయ్య. ఓ కొత్త సిద్ధాంతం తెచ్చాడు భీమసేనుడు. అర్థం లేని ధర్మకామాలు ఎక్కడి నుంచి ఉంటాయన్నయ్య? చేతిలో రూపాయి లేదు, ఏమర్థం, ఏమి ధర్మాన్ని చేస్తావు నువ్వు, ఎక్కడి నుంచి ధర్మాన్ని ఆచరిస్తావు? ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఎందుకంటే ఎలాగో లేదు కాబట్టి. ఏమీని పారణ చేయడానికి ధర్మం ఏది? పారణ చేయాలి, పారణ చేస్తే కదా ఉపవాసం పూర్తవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఎప్పుడు పూర్తవుతుంది? సూర్యోదయం అవగానే ద్వాదశి నాడు తినేయాలి. ఆయనకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఆయన దగ్గర ఏమిటి, ఏమీ లేకపోవడం, అందుకని ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి నాడు పారణ చేయడానికి అర్థం ఏది? తింటే కదా ఉపవాసం పూర్తయ్యేది, విరమిస్తే కదా ఉపవాసం, తినడానికి లేదు. ధర్మం ఎక్కడ నిలబడింది ఇప్పుడు అన్నయ్య? అర్థం లేని ధర్మం నిలబడుతుందా? నిలబడదుగా. మరి అర్థం రాజ్యం నువ్వు వదిలేస్తానంటా ఏంటి? ధర్మం ధర్మం అంటా ఏంటి? అర్థం లేని ధర్మం ఎలా నిలబడుతుంది? అర్థం లేని కామం ఎలా నిలబడుతుంది? ఏ రూపాయి లేదు కోరికలు ఎందుకు ఇంకా? ఏ రూపాయి లేదు కాబట్టి కోరికలు అక్కర్లేదు, అసలు అర్థమే లేదు కాబట్టి ధర్మం ఊసేయలేదు. ఇక మనం ఎందుకు పనికి వచ్చినట్టు అన్నయ్య? మూడు పోయాయా మనకి? నువ్వేమో ధర్మం 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 అంటున్నావు, నేనంటున్నాను అర్థము లేని ధర్మకామములు పనిచేయకుంటున్నాను. కాబట్టి అన్నయ్య నువ్వు బాగా పునరాలోచించు, అర్థాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నయ్య. కానీ చిత్రం ఏమిటంటేనండి, ఎవరి వాదన వాళ్ళదే చాలా బలంగా అనిపిస్తుంది, కానీ ధర్మరాజు గారు చెప్పిన తర్వాత మాత్రం అబ్బో ధర్మమే గొప్పదనిపిస్తుంది. నరనుత నీ అనుజ్ఞ కొని నాడ విరోధుల నెల్లబోరిలో సరభస వృత్తి నుక్కడగ చంపితిమేని మహోగ్ర కాననాంతరములనుండకుండ నతిదారుణ దుర్మృగ సంగమంబునంబరయకయుండగా మనకు బోలు నమందమన ప్రియంబుగన్. ఆనాడు మాయాద్యూతం జరుగుతుంటే, రాజ్యమంతా ఓడిపోయిన తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించబోతుంటే నేను గదాదండం పట్టుకుని పైకి లేచాను, ఒక్కసారి తలలు పగలగొట్టేద్దాం అందరి వీనని, నువ్వేమన్నావు అన్నావు, ఆగిపోయాను. అలా అనకుండా ఉంటే అన్నయ్య ఈ పాటికి రాజ్యం మందే, అనుజ్యూతం లేదు, నీ వల్ల కదా వచ్చింది. ఏమిటి, మనని మాయ చేసిన వాళ్ళు అంతఃపురాల్లో ఉన్నారు, ధర్మానికి కట్టుబడిన మనం మృగాల మధ్యలో అరణ్యంలో ఉన్నాం. ఏమిటన్నయ్య ఈ ప్రారంభం? సమయాతిక్రమ భీతిని క్షమయాతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగా తలతురు సమరోత్సాహంబు విడిచి జడమతినున్నారు. అన్నయ్య మనం సమయానికి, మనం ఇచ్చిన మాటకి కట్టుబడ్డాం. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అయిపోతే తప్ప యుద్ధానికి వెళ్ళకూడదు అన్న నీ మాటకి కట్టుబడి మేము కూర్చున్నాం. బాగుంది,
అన్నయ్య మేము కూర్చున్నాం కానీ వాళ్ళేమంటున్నారు కౌరవులు ధార్తరాష్ట్రులు ఏమంటున్నారు? మీరు చేతకాని వాళ్ళు, వాళ్ళు వాళ్ళేం చేస్తారులే, మన్ని వాళ్ళు ఏమైనా చేయగలరు ఏమిటి? అందుకని చేత కాక మనం ఓడిస్తే వెళ్ళి ఉండండిరా అంటే అడవుల్లో కూర్చున్నారంటున్నారు. అన్నయ్య మనం సత్యానికి కట్టుబడినట్టుగా మన శత్రువుకి కనపడటం లేదు, మనం పరాక్రమం లేని వాళ్ళలా మనం వాళ్ళకి కనపడుతున్నాం. కనపడుతున్నప్పుడు ఎందుకన్నయ్య ఈ ధర్మం, ఎందుకు ఈ అక్కర్లేనితనం? వాడు చేతకానితనంగా భావిస్తున్నప్పుడు మన చేతనైనతనం ఏమిటో చూపిస్తే పోతుంది. తగిలి నిత్యంబు నేకాంత ధర్మ నిరుతుడగుట యుక్తమే పురుషునకు, అట్టి వాణి వెలయ నర్ధకామంబులు విడుచు ప్రాణ బిగుతు సుఖదుఃఖంబులు రెండు విడుచునట్లు. అన్నయ్య ధర్మం 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 అని ఒక్క ధర్మాన్నే పట్టుకుంటే అర్ధకామములు రెండు వాణ్ణి విడిచిపెట్టేస్తాయి ఆ మనుష్యుణ్ణి. ఎలా విడిచిపెట్టేస్తాయో తెలుసా అన్నయ్య? ఒక్కసారి శరీరంలోంచి ప్రాణములు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఇక ఆ శరీరమునకు సుఖము దుఃఖము అన్న రెండు ఉండవు. పట్టుకొచ్చి బూందీ నోట్లో పోసినా సుఖం లేదు, నిప్పుల మీద పట్టుకెళ్ళి కాల్చినా దుఃఖం లేదు. సుఖము దుఃఖము ఎలా ఉండవో ప్రాణములు పోయాక, అలాగే అర్థము పోయినటువంటి వ్యక్తికి ధర్మము కామము ఉండవన్నాయా. కాబట్టి అర్థమునందు అనురక్తి ఉండాలి, తిరిగి రాజ్యమును సంపాదించుకోవాలనేటటువంటి కోరిక మనకి ఉండి తీరాలి. శత్రుల నాజి నూర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి యుత ఉచిత స్థితి కాంచుటయున్ ప్రియంబుతో పాత్రుల కర్ధమీగియును బ్రాహ్మణ పూజయు జువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అన్నయ్య అసలు క్షత్రియుడికి ధర్మాలేమిటి? శత్రుల నాజి నూర్చుటయు, యుద్ధంలో శత్రువుల్ని పరిమార్చాలి. చేస్తున్నామా మనం? ధర్మం అన్న పేరుతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం సత్యవాక్యానికి బద్ధులమయ్యామని. సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి యుచిత స్థితి గంచుటయున్, ఎవ్వరికీ భయం లేని స్థితిలో మనం ఈ రాజ్యాన్నంతటినీ కూడా పొంది ప్రజలను రక్షిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించాలి. అందిస్తున్నామా తెలిసి ఇక్కడే కూర్చున్నాం. రాజ్యాన్ని దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు, ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రియంబుతో పాత్రులకు అర్థమీగియును, పాత్రులైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళు నిజంగా పొందవలసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏదో రూపాయో ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వడానికి అర్థం ఉండాలా? చేతిలో ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు. వేల మంది బ్రాహ్మణులు వచ్చి అన్నం పెట్టమంటే స్పృహ తప్పిపోయావా లేదా? అప్పుడు మళ్ళీ ఆదిత్య మహానుభావుడు ఆదిత్యుణ్ణి ప్రార్థన చేసి అక్షయ పాత్ర పొందావా లేదా? కాబట్టి అన్నయ్య డబ్బు ఉంటే కదూ పాత్రత ఉన్నవాడికి ఉపకారం చేయడం. బ్రాహ్మణ పూజయు, వేదం చదువుకున్న బ్రాహ్మణుణ్ణి పోషించడానికి చేతిలో అర్థం ఉండాలా? ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్, అవి అన్నయ్య సరి అయినటువంటి ఉన్నతమైన గతులను పొందడానికి క్షత్రియ ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. కానీ మనం అసలు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేశాం. విడిచిపెట్టేసి సత్యవాక్యానికి కట్టుబడ్డామన్న పేరుతో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న పేరుతో వచ్చి నిష్కారణంగా అరణ్యంలో కూర్చున్నాం. నువ్వు ఆలోచించు అన్నయ్య, మనం పొరపాటు చేస్తున్నామేమో, కాబట్టి యుద్ధం చేద్దాం. నువ్వు ఓ అను. మనకి మిత్రులైనటువంటి రాజులు ఉన్నారు కొంతమంది, కృష్ణ భగవాను ప్రార్థన చేస్తే కొంతమందిని పంపుతాడు. ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు, యాదవ వృష్ణి వంశములకు చెందినటువంటి రాజులు ఉన్నారు, వీళ్ళందరినీ తోడుగా తీసుకుని సైన్యాల్ని పూంచుకుని మనం యుద్ధానికి వెడదాం దుర్యోధనుడి మీదకి. నువ్వు ఊ అనన్నయ్య అన్నాడు. అంటే ధర్మరాజు గారు పరమ ప్రేమతో భీమసేనుడి వంక చూశాడు. అది ఆయన గొప్పతనం. ఏదో ద్రౌపదీదేవితో మాట వరుసకి కోపం ఉండకూడదు ద్రౌపది అనడం కాదు, ఇన్ని మాటలు భీముడు చెప్తే ఎంతో సంతోషంగా భీమసేనుడి వంక చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎంతో సంతోషంతో చూసి, ఇన్ని ధర్మాలు చెప్పావురా నాన్న, ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో, ఎంత ఆలోచించి మాట్లాడావురా నిజంగా నువ్వు, అన్నీ బాగున్నాయి కానీ ఒరే కొంచెం సద్భావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్ప పరిష్కారానికి ఇంకొకలా పరిష్కరించబడేది కాదు సుమా. సద్భావనతో ఆలోచించడం అంటే సత్యందు భావనతో, అంటే ధర్మబుద్ధితో ఆలోచిస్తే అన్నిటికన్నా ముందు గొప్పది మనం ఇచ్చిన మాటకి మనం కట్టుబడ్డాం. అదే లేనివాడు రాజైన తర్వాత ఎవడు నమ్ముతాడు?
వీడు అలాగే అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడండి, 13 ఏళ్ల తర్వాత వస్తాడని వాళ్ళు అనుకున్నారు. వీడు అకస్మాత్తుగా వచ్చి కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడు అని మిగిలిన ప్రజలు కూడా మనని అనుకరించరు. మోసం చేయడానికి ముందు సత్యనిష్ట అవసరం. బాగా తరచి ఆలోచించాలరా నాయన, తొందరపడకూడదన్నాడు. అలగగుణంబులం దధికుడైన మహాత్ముడు రాగకోపమాయలబడి అక్షమావివశుడై అచిరాంశులతా విలాస చించలమగు లక్ష్మి కాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలితగు వారి యొద్దతగు వాడై సద్విధి ఉండనేర్చుని. నాయన, చిన్న చిన్న పెద్ద పెద్ద గుణములు కలిగినటువంటి వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడం, అటువంటి అధికుడు రాగానికి కోపానికి వశుడైపోయి రాగద్వేషములకు వశుడై, రాగము కోపము అంటే రాగము ద్వేషము, రాగము అంటే నాకు ఇవ్వాలని కోరిక, ద్వేషము అంటే అది నాకు రాకపోవడానికి ఎవరు కారణమని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడ్డం. ఈ రెండు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నాకేదో కావాలనుకోండి, నేనేదో కావాలని ఆశపడిందని అవతలాయన ఇచ్చేశాడనుకోండి, పాపం నేను అనుభవించడానికి ఆయనేనండి కారణం, ఆయన మీద ప్రేమ పుడుతుంది. ఆయన ఇవ్వలేదనుకోండి, నేను అనుభవించకుండా పోవడానికి ఆయనే కారణం అండి, కోపం పుడుతుంది. కాబట్టి పుడితే రాగం, పుట్టకపోతే కోపం. అది ధర్మరాజు గారి వాక్కు. ఒరే నాయన, రాగానికి కోపానికి తావిచ్చేటటువంటి రీతిలో ఆలోచించినవాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించినవాడు కాదు. అలా ఎప్పుడు ఆలోచిస్తారంటే ఏదో తడుక్కుమని ఆకాశంలో ఒక్కసారి మెరిసేటటువంటి మెరుపు తీగల చించలమైనటువంటి ఐశ్వర్యానికి ఆశపడేటటువంటి వాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థమన్న పేరుతో వెంటబడతాడేమో కానీ ధర్మమును ధర్మముగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యమునకు పెద్ద పీట వేస్తాడు. కాబట్టి ఇచ్చిన మాటకి మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేస్తాం, ఎక్కడికైనా పెడతాం. వెళ్ళినప్పుడు సభలో పెద్దలు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ సభలో మీరు ఎక్కడ కూర్చున్నా మీరు పెద్దల సరసన కూర్చున్నారని అంటారు. ఆ సభ యందు మీరు కూడా ఉన్నారు, కాబట్టి సభికులు, సభలో ఉన్నవారు అన్నప్పుడు పెద్దల సరసన మీరు కూడా కూర్చుని ఉన్నవారు. కూర్చుని ఉన్నప్పుడు ఆ అధికారం ఇదిరా అని అడిగాడు. ఏమని కూర్చుంటాను రా, రేపు ఎక్కడికైనా ఓ సభలో కడతాం. మాట తప్పి సత్యానికే కట్టుబడని వాళ్ళం మనం. మాటకి కట్టుబడి ఎంత త్యాగమైనా చేసిన పెద్దలు ఉన్న సభలోకెళ్ళి ఎలా కూర్చుంటాం సమానంగా మనం? ఏ అర్హత ఉందని కూర్చుంటాం మనం? మనమే రేపు సభ తీర్చి పెద్దరికానికి కూర్చుంటాం. మాట ఇచ్చి కట్టుబడని వాడు, మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది. ఏమని తీర్పు చెప్తావు? ఏ ధర్మం ఉందని తీర్పు చెప్తావు? అసలు ప్రభుత్వం నడుపుదాం, ప్రభువుగా ఉందాం అనేటటువంటి నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా? అది విడిచిపెట్టి అర్థం ఉంటే ధర్మం ఉండడం ఏమిట్రా? ధర్మం ఉంటే అర్ధకామములు అవే వస్తాయి తప్ప అర్థాన్ని విడిచి, ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామముల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు రా నాయన అన్నాడు. అంటే భీముడు అన్నాడు, అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి? మనం 13 సంవత్సరములు అరణ్యవాస అజ్ఞాతవాసములు చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు, అది కదా. మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలు పూర్తయిపోయింది. 13 నెలలు పూర్తయిపోయింది కాబట్టి కాలాన్ని గణన చేసేటటువంటి ఒక పద్ధతిలో ఒక సంవత్సరానికి ఒక నెలని ప్రమాణంగా తీసుకునేటటువంటి లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ప్రకారం అన్నయ్య ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఉన్నారని మన దగ్గరికి ధాతరాష్ట్రులు రాలేదు కదా, అందుకని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే. సంవత్సరాన్ని ఒక నెలకి లెక్క కట్టిన విధానాన్ని తీసుకుందాం, అయిపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నయ్య, మాటకి కట్టుబడ్డాగా టైం అయిపోయిందిగా అంటే, పిల్లలు చూడండి అమ్మ చక్కెర పొంగల్ వండి పెడితే అమ్మ పెట్టేస్తావా అమ్మ పెట్టేస్తావా అంటాడు. తప్పు, నైవేద్యం పెట్టాక పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నీకు ప్రసాదం పెడతానే అంటాడు. వాడు ఇంకా వెళ్ళి అమ్మ పూజ కూర్చుని ఏదో లేకపోతే అమ్మ అండం ఎందుకు మళ్ళీ ధర్మం తప్పి భారతం చెప్తూ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు. అది మర్యాద కదా లోకంలో. నాన్నగారు పూజ చేసుకుంటూ గంట కొట్టారు, అమ్మ అమ్మ నైవేద్యం పెట్టేశారేమో తెచ్చేయకూడదు. రే అది దేవతావాహనం రా, ఇంకా పూజ మొదలెట్టారు, ఆయన ఘంటానాదం చేశారు అబ్బా అని కూర్చుంటాడు. ఆయన మళ్ళీ ఏ అగరత్తులో వెలిగించి ఘంటానాదం చేస్తాడు, అమ్మ అమ్మ గంట కొట్టేశారమ్మో పట్టుకొచ్చే పాత్ర అంటాడు. ఊరే అగరత్తులు వెలిగిస్తారు రా నాన్నగారు, ధూపం వేస్తున్నారు అందుకు ఆ గంట. మళ్ళీ నాన్నగారు గంట కొట్టారు, అమ్మ నాన్నగారు గంట కొట్టేశారు, ఊరే అయ్యుడు తెస్తాను అంటూ అలా గంట కొట్టినప్పుడల్లా నైవేద్యం అయిపోయిందేమోనని తొందరపడిపోయినటువంటి పిల్లాళ్ళ 13 సంవత్సరాలు ఎలాగోలా అయిపోయాయంటే చాలు, వెళ్ళి విరుచుకు పడిపోదామని చూస్తున్నాడు భీముడు కాదు.
అంటే భీముడి దృష్టి ఎలా ఉంది అంటే పరాక్రమం మనది, వాళ్ళు పరాక్రమహీనులు, మనం వెళ్ళి కొడితే ఎంతసేపు 5 నిమిషాలు చచ్చిపోతారో ఆరో నిమిషంలో పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు. ధర్మరాజు గారి దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు, రే నాన్న నువ్వు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం అంటున్నావు కదా, నేను అలా ఆలోచించలేదని నువ్వు అనుకోవద్దు. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను యుద్ధం గురించి, కానీ ఒక మాట చెప్తాను విను. శూరులు ధృతరాష్ట్ర సుతులు దుర్యోధనాదులు దురాదర్శులు అందరును మనకు అతతాయులు. మరి అంగభూ విభుడును భూరిశ్రవుడు మద్ర భూమిపతియు అదిగాగల వీరులు అవిజేయ విక్రములులసి తత్సహృదయులై ఉన్నవారు. మన చేత జితులైన మనుజేషులెల్లను చని సుయోధను చేత సత్కరింపబడినవారు. ఉదే నాయన నువ్వు అంటున్నావు కదా శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు, దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేంత పనికి మాలిన వాళ్ళు కారు. వాళ్ళు మహాశూరులు, వాళ్ళకి కూడా గదాయుద్ధం తెలుసు, వాళ్ళు కూడా యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాళ్ళు. అందులో ఆతతాయులు వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు, ధర్మయుద్ధానికే నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కారు. మరి అంగభూ విభుడును, అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి కర్ణుడు ఉన్నాడు, అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్ర పడుతుండదురా, అంతటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, అంతటి విలువిద్యా నిపుణుడు. భూరిశ్రవుడు, భూరిశ్రవుడు ఉన్నాడు, మద్ర భూమిపతి శల్యుడున్నాడు, అదిగాగల వీరులు అవిజేయ విక్రమములసి అపారమైనటువంటి విక్రమము కలిగిన వీళ్లు చాలరన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని తత్సహృదయులై ఆ దుర్యోధనుడి పట్ల సహృదయం కలిగి మనని ఓడించాలన్న కీర్తి తెచ్చుకోవాలని అటు పక్కన చేరారు. చేరి అతని చేత సత్కరింపబడి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు. కేవలం మన బలం సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అవతల స్వచ్ఛంద మరణవరం ఉన్నవాడు భీష్ముడు తాతగారు, తనంత తాను చచ్చిపోతానంటేనే చచ్చిపోతాడు, సర్వసైన్యాధిపతిగా వస్తాడు, ధర్మం తప్పి ఇటు రాడు, మొదటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు, అందుకని అట్టే పోరాడతాడు. భీష్ముడు వస్తాడు, గురువు గారు ద్రోణాచార్యుల వారు వస్తారు, గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు, మరొక గురువు కృపాచార్యుల వారు వస్తారు, కర్ణుడు వస్తాడు, శల్యుడు వస్తారు, భూరిశ్రవుడు వస్తాడు, దుర్యోధనుడు వస్తాడు. వీళ్ళందరినీ ఓడించడానికి తగినంత బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా? నేను రెండు పక్షములలో ఉన్నటువంటి బలాబలములను పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను. అంచనా కడితే నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి ఎందు వాళ్ళ బలం ఎక్కువే ఉంది. ఇప్పుడు భీష్మద్రోణాదులున్న కారణం చేత అంత తేలికేం కాదు వాళ్ళని నిహతుల్ని చేయడం. పడి కడంగి వాని ప్రస్తంభున ఆజి వేచి ప్రాణములను విడువనున్నవారు వారలెల్ల వసుధ ప్రసిద్ధులు. వినగా అస్త్రశస్త్ర విద్యలందు ఆ రాజులు రాజసూయంలో ఓడిపోయిన వాళ్ళందరూ చేరారు. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తారు మన మీదకి, మనం ఉన్నది 4, నాతో కలిపి 5, ఇక కొంతమంది రాజులు వాళ్ళ సైన్యం, అవతల వాళ్ళ పరాక్రమం అటువంటిది. అందుకుని నాయన నేను ఆలోచన చేస్తున్నాను రా, అందుకు తొందర పట్టలేదు, నాకు ఆ ఆలోచన లేక కాదు ఏ ప్రయత్నం చెయ్యాలని. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నానన్నాడు. అది ధర్మం ఎక్కడుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది అని నేను రోజు 50 మాటలు అంటున్నాను కదా మీతోటి. వెంటనే వేదవ్యాస భగవానుడి దర్శనమైంది. ఆయన కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకుని మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ బయలుదేరి వచ్చాడు. వెళ్ళి ధర్మరాజాదులందరూ కూడా ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ధర్మరాజుని గబగబా రహస్య స్థలానికి తీసుకెళ్ళాడు, ఓ పక్కకి ఏకాంత స్థలానికి తీసుకెళ్ళి, నాయన నేను నీ బాధ అర్థం చేసుకున్నాను నిజమే, ఇవాళ ధార్తరాష్ట్రుల పక్షంలో భీష్మ ద్రోణ కృప శల్య భూరిశ్రవ ఇటువంటి మహావీరులందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లు తలుచుకుని బెంగపెట్టుకుంటూ కూర్చుంటే మీ బలం పెరుగుతుందా? పెరగదు. కాబట్టి నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను. ఈ ప్రతిస్మృతి అనే విద్యని పెద్దవాడివి కనుక నీకిస్తున్నాను, నువ్వు దీన్ని పుచ్చుకుని జపం చెయ్యి, విశేష తేజస్సు పొందుతావు. ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడికి నువ్వు ఉపదేశం చెయ్యి,
అన్నగారివి కనుక గురువుతో సమానం. ఎందుకని తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం, తండ్రి ఆచార్యుడు గురువు. కాబట్టి క్షత్రియులు కనుక ఉపనయనంలో గాయత్రి ఉపదేశం అన్నగారే చేస్తాడు తండ్రి లేకపోతే. కాబట్టి నువ్వు వెళ్ళి అర్జునుడికి ఉపదేశం చేయి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి విద్యని స్వీకరించిన వాడై ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల వైపుగా బయలుదేరుతాడు, ఈశాన్యం వైపుగా బయలుదేరి ఆ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ పరమశివుడు ప్రత్యక్షమైతే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ ద్రోణ కృప శల్యాది మహావీరులందరినీ మట్టు పెట్టడానికి కావలసినటువంటి సమస్త అస్త్ర శస్త్ర విద్యలను మీకు కటాక్షిస్తాడు. ఇలా కూర్చుంటే ఏమొస్తుంది రా నాయన? అందుకని ఈ ప్రతిస్మృతి విద్యని స్వీకరించండి. మహాబలవంతులైన మీ ఐదుగురు అన్నదమ్ములు ఇన్ని వేల మంది బ్రాహ్మణులతో కందమూలాల కోసం పళ్ళ కోసం అరణ్యమంతా గాలించేసిన కారణం చేత అరణ్యంలో ఇప్పుడు కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి. అరణ్యం అంతా చిన్నబోయింది. అందుకని ద్వైతవనాన్ని విడిచిపెట్టేయండి, మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళిపోండి, అర్జునుణ్ణి బయలుదేరమనండి అన్నారు. వెంటనే మహానుభావుడు అర్జునుణ్ణి తీసుకెళ్లి ఆ ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. మహాతేజోవంతుడైనటువంటి అర్జునుడు వేదవ్యాసుని యొక్క వాక్కును అనుసరించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతముల వైపుకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి వచ్చి ఆయనకి వీట్కోలు ఇస్తూ ఒక మాట అంది, అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులమునంది కిటపు కిట పుట్టువు గాకుండెడు, తక్షమమవు బ్రాహ్మణ కులమునందుమయ్యడు నాకు. ఓ అర్జున, నేను ఒక విశేషాన్ని కోరుకుంటున్నాను. అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులంబునందు కిటపుట్టవు కాకుండెడు. ఏదైనా చాలా అవమానం కలిగితే ఆ అవమానాన్ని తట్టుకుని ఓర్చుకోవడానికి కావలసినంత క్షమాగుణం విశేషంగా ఉన్నటువంటి కులం కాదు క్షత్రియ కులం. పగపడుతుంది క్షత్రియ కులం. అవమానాన్ని సహించలేక ఎవడు అవమానం చేశాడో వాడిని పాడు చెయ్యాలనుకుంటుంది. అలాంటి కులంలో పుట్టాను నేను. మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఎంత అవమానం చేసినా క్షమించెయ్యగలిగిన బ్రాహ్మణ కులంలో పుట్టాలనుకుంటున్నాను అర్జున అంది. ఎందుకు ఈ మాట? అంత అవమానపడ్డాను, ఆ అవమానానికి తిరిగి ప్రత్యవమానం చేయడానికి ఇన్నాళ్ళు పట్టాక నువ్వు ఇంకా బయలుదేరుతున్నావు. ఎందుకు ఈ మాట? తీరా వెళ్ళిన తర్వాత ఏమిటి తపస్సు, ఎవడబడతాడు ఈ కష్టమని తిరిగి వచ్చేస్తాడేమో. వాళ్ళందరూ మరణించకపోతే తన భర్తలకి సుఖం ఎక్కడది? ప్రతిజ్ఞలు ఎలా నెరవేరుతాయి? ఎలా వస్తుంది మళ్ళీ భూమి? అందుకని రెచ్చగొడుతోంది ఆవిడ అర్జునుడి. ఆ తపస్సు మీద పూనిక పొందేటట్టుగా ద్రౌపదీదేవి మాటలు గుర్తొచ్చి చెక్కు చెదరని గుడ్డతో తపస్సు చేసేటట్టు మాట్లాడింది. అరికృత దుష్పరాభవ మహార్ణవ మగ్నులమమ్మునందరం కరుణ సముద్ధరింపుము జగన్నుత అన్యులు పునగాని ఈ భరము వహింప పూనిన అపార గుణోన్నతు నిన్ను దిక్కులున్ ధరణియ సోముడున్ అభము ధాత్రియు గాట్పును కాచుచుండెడెన్. ఓ అర్జున, మేమందరం ఆ ధార్తరాస్తులు చేసినటువంటి మహావమానమనబడేటటువంటి సముద్రంలో మునిగిపోయి ఉంటే మమ్మల్ని పైకెత్తడానికి విశేషమైనటువంటి అస్త్ర సంపద పొందడానికి తపస్సు చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు. ఇంత మా అందరి కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతున్నటువంటి నీకు దిక్కులు, భూమి, చంద్రుడు, ఆకాశము, భూమి, వాయువు సర్వకాలముల యందు రక్షించుచుండుగాక అని ఆయన ఎంత పెద్ద కర్తవ్యంతో వెడుతున్నాడో ఎన్నడూ విస్మృతికి రాకుండా ద్రౌపదీదేవి ఎక్కబొడిచి మరీ జ్ఞాపకం చేసి మంచి చెప్పి పంపించింది. బయలుదేరాడు అర్జునుడు. ఆ ఈశాన్య దిక్కుగా బయలుదేరి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకుని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా మాట వినపడింది ఒకటి, ఓ సమస్త శత్రు సంహారకుడవైనటువంటి ఓ అర్జున కదలవద్దు అని. ఏమిటి ఇటువంటి మాట వినబడిందని ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూశాడు. ఒక చెట్టు కింద వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. చూశాడు, ఎవరి వృద్ధ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా అన్నాడనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇది కేవలం అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారు వచ్చి కూర్చుని సత్వగుణంతో తపస్సు చేసుకునేటటువంటి పుణ్యభూమి, అటువంటి చోటికి ఈ మందర పర్వతం మీదకి నువ్వు వచ్చి ఇక్కడ వాతావరణాన్నంతటినీ చెడగొడుతూ చేతిలో గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని కట్టుకుని తిరుగుతున్నావేమిటి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక వెళ్ళిపో అన్నాడు. అంటే
అర్జునుడు ఆ మాటని లక్ష్య పెట్టకుండా అడుగులు వేశాడు. సంతోషించినటువంటి ఇంద్రుడు తన యథార్థ రూపాన్ని గోచరింపజేశాడు. నేనే రా నాయనా, ఇక్కడికి వచ్చింది, నీకు నేను పుణ్యలోకాలను ఇస్తాను, అమరత్వం ఇస్తాను, కాబట్టి నాతో నువ్వు దేవలోకానికి రావలసింది అన్నాడు. ద్రౌపదీదేవి అందుకు అంత జాగ్రత్తగా గుర్తు చేశాడు. ఆయన అన్నాడు అర్జునుడు, నాకు అమరత్వం ఎందుకు, నాకు దేవలోకాలు ఎందుకు, నాకు కావలసినవి కావు. నా నా అన్నగారు, నా తమ్ముళ్ళు అరణ్యవాసం చేస్తూ ఎంతో ఎన్నో ఇక్కట్లలో ఉన్నారు. మా భార్య ద్రౌపదీదేవి ఇంత అవమానమును పొంది అక్కడ మాకు సేవ చేస్తోంది, వీళ్ళందరూ అవమాన భారంలోంచి బయటికి రావాలి అంటే నేను పరమశివుడి గురించి నిశ్చలమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపదని పొందాలి, కాబట్టి నేను తపస్సు చేస్తానన్నాడు. చాలా సంతోషించి అయితే అదిగో ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేయమన్నారు. ఆ మందర పర్వతం మీదకి వెళ్ళి చక్కగా తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కన మంచి పద్మసరోవరం, అందులో హంసలు, కారండవములు మొదలైనటువంటి పక్షులు ఈదుతున్నాయి. అందులో అరవిరిసినటువంటి పుష్పముల యొక్క సౌరభము వచ్చి నాసాపుటములకు తాకి ఎంతో సంతోషాన్ని కల్పిస్తోంది. అక్కడ కూర్చుని నిశ్చలమైన మనస్సుతో పరమశివుడి మీద దృష్టి పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన శిరస్సు నుండి పుట్టినటువంటి ధూమము మేఘములై ఆకాశాన్నంతటిని ఆవరిస్తే అక్కడ ఉండి తపస్సు చేసుకునేటటువంటి పెద్దలందరూ ఋషులు యోగ మార్గంలో కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుడి చెంత నిలబడి, అయ్యా, అర్జునుడు చేస్తున్నటువంటి ఘోరమైన తపస్సు కారణంగా ఇవాళ ఆయన శిరస్సు నుంచి పుట్టినటువంటి తపోధూమములు ఆకాశమంతా కప్పేశాయి, అరణ్యమంతా కప్పేశాయి, కాబట్టి మీరు వచ్చి ఆయన యొక్క కోరిక తీర్చవలసింది అన్నాయి. నేను కూడా గమనించాను, తప్పకుండా వచ్చి అర్జునుడి కోరిక తీరుస్తానన్నాడు అని కాంచనాపర్ణాపఘనుడై మహోన్నత కార్ముకహస్తుడై కాలకంఠుడిరుకరాజయ్యే అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరలదాల్చే కురుచ చేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న తరటులు మరి చెంచుదలలు నమర తడవిండ్లు చేపట్టి తడయక ఎరకులై ఆర్చుచు భూతమ్మూల ఆత్మసతుల ఎరుకసతులగా వించి అయి ఎరుకరాజు ముందటం పక్కియలా ఒక్క ముగిన నిలిచి అంత వేటనెబంబున అంధకారి కదలే తద్వనమెల్ల గ్రక్కదులు చూడా. ఆ పరమేశ్వరుడు వెంటనే ఓ కిరాత వేషాన్ని ధరించి ఆ జటాజూరాన్నంతటి కూడా కట్టుకుని ఒక జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాడై విశేషమైనటువంటి బలంతో కూడుకున్న శరీరంతో అమ్ముల పొదిని వెనకాతల కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని ఆ తలపాగ మీద పక్షి ఈకలు పెట్టుకుని తన చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు భూతగణాలు అన్నీ కూడా పొట్టి చేతులతో కూడుకున్నటువంటి ఎరుకల వారైతే వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా చించితలైపోతే పరమశివుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఒక ఎరుకల సానిగా మారిపోతే ఆమె పక్కన నిలబడి ఉంటే అప్పుడు వనచరీభావంబు వరలదాల్చే ఆమె అరణ్యములలో తిరిగేటటువంటి ఒక కిరాతుని యొక్క భార్యారూపాన్ని పొందితే వీళ్ళందరితో కలిసి ఆ భూతగణాలన్నీ పక్కన ముందు వెనక నడిచి వస్తుంటే ఆయన నడిచి వెడుతూ ఆ అరణ్యంలో వెడుతుంటే ఆ అరణ్యంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటేట అలబలమంది ఎందుల మృగావళియున్ విహంగంబులున్ భయాకులగతి పొంది మూగలును కుంటులు చీకులునైన ఎట్టులై యులియకయున్నచో నడగియుండ కిరాతబలంబుతోడ పింగళనయనుండు మీశ్వరుండు కవ్వడి డాయగ వచ్చి జెచ్చెరన్. ఆ పింగళనయనుండు ఎర్రని కన్నులున్నటువంటి పరమేశ్వరుడు, ఆ ఉమీశ్వరుండు పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఆ అరణ్యంలో వేటకై వెడుతున్న వాడిలా వెడుతుంటే ఎక్కడ పక్షులు కదలడం మానేసేట. ఎందుకని, వాటికో లక్షణం ఉంటుంది, ఎక్కడైనా ఠామ్ అని చప్పుడు వచ్చిందనుకోండి అన్ని అరుస్తూ లేచిపోతాయి చెట్ల మించి, ఎవరో కొడుతున్నారు వాటిని. కిరాతులు వస్తుంటే అవి ఆకుల చాట్న ఒదిగి ఉండిపోతాయి, ఎందుకంటే గురి చూసి కొడతారు వాళ్ళు, ఎగురుతున్నదని కూడా కొడతారు, అందుకని ఎగరడం మానేసి ఒదిగిపోయి ఉండిపోయేట. ఎంత ఎలా ఉండిపోయాయంటేట మృగావళియున్ విహంగంబులు, ఆ విహంగములు, ఆ తర్వాత మృగావళి అంటే జంతువులు,
పక్షులు జంతువులు కూడా కదలడం మానేసేయట. ఎందుకని జంతువు కనపడినా కొడతారు, పక్షి కనపడినా కొడతారు వాళ్ళు. అవి కదలనట్టు అలా ఒదిగిపోయి ఎక్కడివక్కడివి ఎక్కడ ఏది కనపడితే దాని చాట్న దాక్కున్నాయి. దాక్కుని ఉండగా ఏదో మూగుల కుంటుల చీకుల ఎట్లు నోర్లేని వాట్లా అరవడం మానేసాయి. కుంటుల నడవలేని వాట్లా ఏవీ నడవడం మానేసాయి, ఎగరడం మానేసాయి. కళ్ళు లేని వాట్లా ఏవి బయటికి ఇలా తల పెట్టట్లేదు, దేని చాట్నో నక్కి కూర్చున్నాయి. అరణ్యమంతా ఒక్కసారి పక్షుల కదలికలు, మృగాల కదలికలు, అరుపులు, కేకలు అన్నీ ఆగిపోయి బయలుదేరి పరమశివుడు నడుస్తున్నాడు. ముందు నడిచి తన దగ్గర ఉన్న భూతగణాల్లో ప్రమదగణాల్లో ఒక అసురుణ్ణి పిలిచి, ఒరే నువ్వు మూకాసురుడు అనేటటువంటి వాడివి, నువ్వు వెంటనే అడవి పంది వేషాన్ని పొంది అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు పెద్ద అరుపు అరుస్తూ అడవి పంది పరిగెత్తింది. వెంటనే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడు లేచి గాంధీవంలో బాణాలు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని ఆ అడవి పంది మీదకి వేశాడు. ఈయన ఇట్నించి బాణం వేశాడు, కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు అట్నించి బాణం వేశాడు. బాణాలు రెండు పక్కలా తగిలాయి. తగలగానే అది గిరగిరా తిరిగి కింద పడిపోయి అంతర్ధానం అయిపోయి అయిపోగానే కిరాత వేషంలో ఉన్న పరమశివుడు వచ్చాడు. ఏమిరా నీకు వేట నియమం తెలియదా, నేను బాణం వేసినటువంటి అడవి పంది మీద నువ్వెందుకు బాణం వేశావన్నాడు అర్జునుడు. అదే మాట నేను అడుగుతున్నాను, నేను బాణం వేసిన మా పంది మీద నువ్వెందుకు బాణం వేశావన్నాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నిన్ను ఇప్పుడే నిర్జిస్తాను, యుద్ధం చేస్తాను, కాసుకో అన్నాడు అర్జునుడు. తన గాండీవాన్ని పట్టుకున్నాడు, అక్షయ బాణ తూణీరాల్లోంచి బాణాలు తీస్తున్నాడు, సంధిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రతిఫల దర్పభంజనుడు పార్థుడు దారుణ బాణవర్షం ఉన్నతి అతివీరుడై కురిపినన్ పరముండు మహాంబువృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి పోరా అక్షతతనుడయ్యే వాని నతిగర్వితో పార్థుడు సూచి ఆత్మలో. బాణ పరంపరలు వర్షం కురిపించినట్లుగా కురిపిస్తున్నాడు అర్జునుడు. మహాపర్వతం మీద వానబడితే పర్వతం ఎలా తీసుకుంటుందో అలా అన్ని బాణాలు ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క బాణం తగలటం లేదు, నెత్తురు కారట్లేదు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇతడు సురేంద్రుడుండే, పరమేశ్వరుడుండే, ధనేశుడుండే కాక అతుల బల ప్రభావయుతుడు అన్యుడు కాక ఒరుడైనా మద్భుజావితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యుట్టుల క్షతుడు నమూర్ఛితుండనయి కంపము వందక యుద్ధ నేర్చునే. ఇతను దేవేంద్రుడో పరమేశ్వరుడో కుబేరుడో లేకపోతే ఏమైనా అపారమైనటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి ఇతర దేవతా స్వరూపమో కాకుండా ఉండి ఉంటే నేను వేసినటువంటి ఈ బాణాల ధాటికి ఎప్పుడో పడిపోవలసినటువంటి వాడు ఇంకా తట్టుకు నిలబడగలిగాడంటే ఇతడు సామాన్యుడు కాడే అనుకుంటున్నాడు. ఈలోగా గబగబా పరిగెత్తుకొచ్చి తన గాండీవాన్ని ఎత్తి కొట్టబోయాడు. ఎందుకని అక్షయ బాణ తూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఇదేమిటి అసలు బాణాలు తరిగిపోవడం అన్నది లేనటువంటి అక్షయ బాణ తూణీరాల్లో బాణాలు అయిపోయి, పైగా తూణీరాలు అదృశ్యమైపోయి, కోపం వచ్చి గాండీవాన్ని ఎత్తి ఒక్క ప్రహారం చేయబోయాడు. గాండీవం అదృశ్యమైపోయి కోపం వచ్చి మొదలు వచ్చి కత్తి తీసి ఆ కత్తి పెట్టి పరమశివుని యొక్క తల మీద కొట్టబోయాడు. ఆ కత్తి కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోయి ఆశ్చర్యపోయి ఇలా కాదని భయపడతాడేమో అని చూశాడు పరమశివుడు. క్షాత్రధర్మంతో మల్లయుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరి శరీరంతో తన శరీరాన్ని కలుపుతున్నాడు, ఆయన గుండెలతో తన గుండెలు కలుపుతున్నాడు, ఆయన చేతులు పట్టుకుంటున్నాడు, తొడలు పట్టుకుంటున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. పరమ తేజోవంతమైనటువంటి దివ్య శరీరమైన పరమని శివుని యొక్క శరీరంతో పార్థుని యొక్క శరీరము కలుస్తూ కలియబడుతున్నాడు. కలియబడుతుంటే ఆయన శరీర స్పర్శ తగులుతోంది. హరువెనగి పట్టుకొని భీకరబలుడు అర్జునుడు ముష్టి ఘాతంబుల సంగరమొనరించెను వనచరువరులాతని శౌర్య గౌరవము పొగడిరెదన్. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఎగిరి మీదపడి మల్లయుద్ధంలో పరమశివుణ్ణి పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. తన దివ్యగాత్రమున అర్జును గాత్రనిపీడ చేసి చూలధరుండు అంతన మూర్ఛవోయి పీడితతనుడై పార్థుండు ధరణీ తలమున పడియన్. ఆ పరమశివుడు తన శరీరంతో అర్జునుడి యొక్క శరీరాన్ని గట్టిగా అదిమి పట్టి భూమి మీద పడేస్తే పరమశివుని యొక్క శరీర తాకిడికి అర్జునుడు స్పృహ తప్పిపోయి నేల మీద పడిపోయాడు.
పడిపోగానే పరమశివుడు తన దివ్యమైనటువంటి దర్శనంతో నిలబడ్డాడు. కిరాత రూపాన్ని విడిచిపెట్టి తన యథార్థ స్వరూపంతో నిలబడ్డాడు. వరదుడు పార్థు శౌర్య విభవంబునకాతని ధైర్యవృత్తి కన్నదురుగమిచ్చి సన్నిహితుడయ్యే జటామకుటేందు రేఖయున్ కరమున శూలమున్ గరళకాల గళంబు బృహత్ గజాజినాంబరము తృతీయలోచనము పన్నగహారము ఒప్పుచుండగా ఆ పరమశివుడు కిరాత వేషాన్ని విడిచిపెట్టి నిలబడితే ఎదురుగుండా పెద్ద జటాజూటం, అందులో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, కరమున శూలమున్ చేతిలో శూలం, గరళకాల గళంబు ఆ హాలాహలాన్ని భక్షించడం చేత నల్లబడినటువంటి ఆ పరమశివుని యొక్క తెల్లని కంఠం, దానికి తోడుగా బృహత్ గజాజినాంబరము పెద్ద ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కట్టుకుని ఉన్నాడు కృత్తివాసుడై. కాబట్టి ఆ ఏనుగు తోలు కట్టుకున్నవాడై తృతీయలోచనము మూడవ కంటితో పన్నగహారము మెడలో పెద్ద పావుని హారంగా వేసుకుని యథార్థ స్వరూపంతో పరమశివుడు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. ఒక్కసారి అర్జునుడికి మళ్ళీ ప్రజ్ఞ వచ్చేటట్టుగా అనుగ్రహించాడు. అనుగ్రహించగానే అర్జునుడు కళ్ళు విప్పి చూశాడు నేల మీద పడి. ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఆయన దర్శనం కోసమే తన తపస్సు చేయడానికి వచ్చాడు. అటువంటి మహానుభావుడితో యుద్ధం చేసి ఆయన శరీరాన్ని పట్టుకుని పెనగాడు. ఇటువంటి మహానుభావుడితోట యుద్ధం చేశాననుకున్నాడు. దండక సాహిత్యం అని మన సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ. మనసు ఆనందంతో పొంగిపోతే తను దర్శనం చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలనుకున్నటువంటి పరమేశ్వరుడే తన కంటి ఎదుట ప్రత్యక్షమై కనబడితే వాక్కులు ఆనందంతో ఆగక ఒక్కసారి పొంగి పొరలి బయటికి వచ్చేస్తే దండకంగా అర్జునుడి యొక్క నోటి వెంట వచ్చింది. నన్నయ్య గారు పరకాయ ప్రవేశం చేసి ఆ ఆనందాన్ని, పరమశివ దర్శనాన్ని తాను అనుభవించి ఇచ్చినటువంటి దండకం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవనీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతు నిన్ను భావింతు రీచాన సర్వీశ్వర శర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబున్ మహావాయు ఖాతాగ్ని సోమార్క తోయంబులం చేసి కావించి సంసార చక్రి క్రియాజంత్ర వాహుండ వైతాదిదేవ మహాదేవ నిత్యంబునత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకే రుహద్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిచ్చులై రవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భాగవాగచ్చ పుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటి క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సర్వ గిర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అని దండకం చేశాడు. శ్రీకంఠ అని మొదలుపెట్టాడు. ఆనాడు లోకాల్ని రక్షించడానికి గరళాన్ని పానం చేసినటువంటి శ్రీకంఠ, లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియ విష్ణువుకి ప్రియమైనటువంటి వాడా చంద్రధారి, మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష అందరిలా కాకుండా మూడు కందులున్నటువంటి వాడా, నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం, దక్షాధ్వర ధ్వంసక దక్షుడు చేసినటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసి లోకానికి మళ్ళీ శివుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి వాడా, దక్షాధ్వర ధ్వంసకాదేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు మధ్యాత్మ యో విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించచో నిన్ను భావింతురీశాన సర్వీశ్వర
మహానుభావా నీ యొక్క దర్శనం నిన్ను తెలుసుకోవడమే చాలా గొప్ప విశేషమైనటువంటిదని మహాజ్ఞానులైనటువంటి వారు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అష్టమూర్తులుగా ఉండేటటువంటి వాడా ఈశాన సర్వేశ్వర శర్మ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహా మహీవాయుఖాతాగ్ని సోమార్కతోజంబులం చేసి కావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవైతాది దేవాది దేవా మహాదేవా నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారోజిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర దానానుభూతి సదా తృప్తులైర వ్యయ. ఓ పరమశివ, మీ యొక్క పాదముల యందు అష్టమూర్తి తత్వంతో ఉండేటటువంటి మిమ్మల్ని సేవించి సంసారం అనేటటువంటి చక్రమునందు పడి తిరిగి 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 ఎట్టకేలక మీ జ్ఞానమును పొందినటువంటి వారై ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యాన్ని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి ఓ మహాతేజోనిధి మూడవ కన్ను కలిగినటువంటి వాడా, యతీంద్రులు యతాత్ములు మీ యొక్క పాదపంకజములను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. గంగను ధరించినటువంటి వాడా, ఒంటి నిండా భస్మాన్ని అలుదుకున్నటువంటి వాడా, నీ ప్రసాదం చేత కదయ్యా గీర్వాణులు గంధర్వులు అందరూ కూడా అటువంటి స్థితిని పొందారు. అటువంటి పరమేశ్వర ఇంద్రుడంతటి వాడికి శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర, మీ అనుగ్రహంతో వాళ్ళందరూ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలిగారు. అటువంటి ఓ పరమేశ్వర నాకు దర్శనమిచ్చావు ధన్యుణ్ణి, నాకు కూడా అభ్యర్థి తంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవా నమస్తే నమస్తే నమః. ఓ పరమేశ్వర నాకు కూడా నా కోరికని తీర్చి నన్ను కటాక్షించు అన్నాడు. అంటే ఎంతో సంతోషించినటువంటి పరమశివుడు, నాయన ఈ భూమండలంలో దేవతల్ని కాని రాక్షసుల్ని కాని మనుష్యులను కాని జయించగలిగిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే, ఇంతమందిని గెలుస్తావు, నీ అపారమైనటువంటి పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను. అంటే నీ వంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే తెలుసుకోలేక నీతో మల్లయుద్ధం చేసి నీ శరీరంతో నా శరీరాన్ని కదిపి నిన్ను గుద్దులు గుద్దాను, పట్టుకున్నాను, నా తప్పు మన్నించమని అడిగాడు. నీ తప్పు మన్నించాను, దాన్ని మనసులో పెట్టుకోలేదు. కాబట్టి నీ లోకాతీత పరాక్రమం నాకు నచ్చింది, నువ్వు నరనారాయణులలో నరుడు అనబడేటటువంటి ఆదిఋషివి, అందుకే ఇంతకు ముందు నువ్వు నన్ను కొట్టడానికి పట్టుకొచ్చినప్పుడు గాంధీవాన్ని అదృశ్యం చేశాను, ఆ గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని నీకు తిరిగిచ్చేస్తున్నాను, దానితో పాటుగా నువ్వు కోరుకున్న పాశుపత మహాస్త్రాన్ని నీకు అందజేస్తున్నాను. ఈ పాశుపత మహాస్త్రాన్ని ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఈ పాశుపతాన్ని ప్రయోగం చేసినట్టయితే కొన్ని లక్షల ఈటెలు గుదియలు కత్తులు వాటిలోంచి పుడతాయి. ఆ పాశుపతాస్త్రం ముందు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ఇటువంటి వీరులెవ్వరూ కూడా నిలబడలేరు. అంతటి గొప్ప అస్త్రాన్ని ఇవాల్టి రోజున నీకు సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను. అర్జున నీకిదే ఆశీర్వచనం, ఇక కర్ణుడు నీ ముందు నిలబడలేడు, కర్ణుడు నీ చేతిలో మరణిస్తాడు. కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి వరం నీకు లభించింది, ఇవాళ ఈ భూమండలంలో నిన్ను మించినటువంటి వీరుడు లేడు, అంత గొప్ప పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నానని ఆయనకు అందించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు. ముక్కంటిని ముట్టుకున్నాను, శివ దర్శనాన్ని పొందాను, చరితార్థుడనయ్యాను, పాశుపతాస్త్రాన్ని పొందాను, నా అన్నగారి తమ్ముళ్ళ యొక్క కోరిక తీరుస్తాను, కురుక్షేత్ర మహాసంగ్రామంలో అరివీర భయంకరులైనటువంటి వీరుల్ని పడగొడతాను, మళ్ళీ భూమండలాన్ని సాధించి నా అన్నగారికి పట్టాభిషేకం చేస్తానని ఎంతో సంతోషించినటువంటి అర్జునుడు ఆ పరమశివ దర్శనం చేత కలిగినటువంటి గగుర్పాటుని పునః పునః పొందుతూ పరమ సంతోషంతో ఆ మందర పర్వతం మీద నిలబడినటువంటి సన్నివేశం దగ్గర ఇవాళ ఆనంద ఘట్టం దగ్గర మనం ఆఫ్ చేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుని మిగిలినటువంటి కథాక్రమాన్ని కృష్ణ భగవాను అనుగ్రహించి పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.